ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. ॐ सहनावतु. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिश्शान्तिश्शान्तिः. स एष इह प्रविष्टः. ఆ పరమాత్మ ఈ జగత్తునందు ప్రవేశించినాడు. అంటే జగత్తునంతని కూడా సమష్టి దేహంగా తీసుకుంటారు. జగత్తును సమష్టి దేహంగా తీసుకుని అంటే విరాట్ దేహము, దాని యందు పరమాత్మ ప్రవేశించినాడు. ఎలాగంటే అది సమష్టిలో, వ్యష్టిలో చూసినట్లయితే స్థూల దేహము తయారు చేసి పంచభూతముల నుండి, సూక్ష్మదేహం కూడా స్థూలదేహము సూక్ష్మదేహమును మొత్తం దేహేంద్రియ మనస్సంఘాతము దాని యందు ఆ పరమాత్మ చైతన్య రూపంగా ప్రవేశించినాడు అని వాక్యం. స ఏష ఇహ ప్రవిష్ట. ఇది చాలా జటిలమైన వాక్యం. అది ఎలాగ ప్రవేశానికి అర్థమేమిటి? ప్రవేశశ్రుతి అని సర్వత్రా ఈ ప్రవేశశ్రుతి ఉంటుంది. తైత్రీయంలో ఉంది, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ అని తైత్రీయంలో కనపడుతుంది. అలాగే ఏతం సీమానం విదార్య ప్రావిశత్ అని ఐతిరేయ ఉపనిషత్తులో వస్తుంది. సర్వత్రా ఈ ప్రవేశిస్తు జీవేనాత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. సో ప్రవేశశ్రుతి అన్నది ప్రతి ఉపనిషత్తులోనూ కనపడుతుంది. అంటే పరమాత్మ ఈ జగత్తును నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించినాడు, అప్పుడు హిరణ్యగర్భ రూపంగా. అదే వ్యష్టి దేహాన్ని నిర్మాణం చేసి జీవరూపంగా దాంట్లో ప్రవేశించినాడు అని వ్యవస్థ. దీని మీద ఒక శంక, ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం. సమాధానం ఊరికే ప్రశ్న సమాధానం అలా కొంత నాటకం నడుస్తుంది. ఫైనల్ సిద్ధాంతం తర్వాత వస్తుంది, కొంత గడబిడ నడిచిన తర్వాత. సో అక్కడ ఉన్నాం మనం. భాష్యకారులు ఆ ప్రశ్న చూడండి. నను పరేణం వ్యాకర్త్ర వ్యాకృతం సర్వతో వ్యాప్తం సర్వదా జగత్. ఇప్పుడు ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు. ఆ పరమాత్మ, పర అంటే పరమాత్మ, ఆ పరమాత్మయే వ్యాకరణము చేసే కర్త, వ్యాకర్త. నామరూప వ్యాకరణము చేసిన వాడు పరమాత్మయే. సో ఆ పరమాత్మ చేత వ్యాకృతమైనది అవ్యాకృతమై జగత్తుగా ఇప్పుడు వ్యాకృతమైనది, పరమాత్మ చేత వ్యాకరణము చేయబడినదై సర్వదా జగత్. అటువంటి పరమాత్మ చేత అంటే జగత్ అనేది, ఆ వాక్యాన్ని కొంచెం పంక్తి లగానా పడతాయి అంటారు. ఆ పంక్తిని కూడా పదాలను అన్వయించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు జగత్ అంటే అర్థమేంటి? వ్యాకృతానికే జగత్ అని పేరు. అవ్యాకృతాన్ని జగత్ అని అనడానికి వీర్లేదు. జగత్ లేకపోతే అవ్యాకృతం జగత్ అనాల్సి ఉంటుంది. వ్యాకృతము అంటే జగత్. అది ఈ జగత్తు వ్యాకృతము అయి నామరూపాత్మకముగా వ్యాకరణము చెంది ఉన్న ఈ జగత్తు పరమాత్మ చేత, వ్యాకరణము చేసిన పరమాత్మ చేత సర్వదా వ్యాపించబడియే ఉంటుంది కదా. ముందు వ్యాకరణం చేసి తర్వాత ప్రవేశించేయడనే మాట ఎలా కుదురుతుంది? పరమాత్మ చేత జగత్తు సర్వదా వ్యాపించబడియే ఉంటుంది. సర్వతో తర్వాత జగత్తు అంతా కూడా వ్యాపించబడి ఉంటుంది. జగత్తు ఎంత ఉందో అంతా కూడా వ్యాపించబడి ఉంటుంది. దేశదృష్ట్యా జగత్తు ఏ కాలమునందైతే ఉంటుందో ఆ కాలం అంతా కూడా సర్వదా జగత్తు పరమాత్మ చేత వ్యాకరణం వ్యాపించబడియే ఉంటుంది. ఇది ఎలా ఉందంటే వాక్యం, తరంగమును తయారు చేసి నీరు దానిలో ప్రవేశించినది అన్నట్లు లేదు. ఇప్పుడు నీరు తరంగమునందు సర్వదా వ్యాపించి ఉంటుంది. తర్వాత తరంగం ఎంత ఉంటే అంతా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా జగత్తును వ్యాకరణము చేసిన పరమాత్మ, వ్యాకరణము చేయబడిన జగత్తును సర్వకాలములయందు సర్వదేశములయందు వ్యాపించియే ఉన్నాడు కదా. ఇంకా ప్రవేశించడం ఏమిటి? లేకున్నవాడు వచ్చేటంటే ప్రవేశానికి అర్థం, కానీ వ్యాపించియే ఉన్నాడు కదా. సహా కథం ఇహ ప్రవిష్ట పరికల్ప్యతే.
ఆవిధముగా సర్వదేశముల యందు సర్వకాలముల యందు వ్యాకృతమైన జగత్తును వ్యాపించియే ఉన్నటువంటి వ్యాకర్తయగు పరమాత్మ ఈ మంత్రంలో ఈ జగత్తునందు ప్రవేశించినాడు అని మీరు ఆ విధంగా కల్పించి చెప్తున్నారే, ప్రవేశించాడు అని కొత్తగా ఇదేదో చెప్తున్నారు, అది ఎలా కుదురుతుంది, కథం అది ఎట్లు పొసగును? ఎందుకో తెలుసిన, హీ అంటే బికాస్, ఎందువలనగా అప్రవిష్టో హి దేశ పరిచ్ఛిన్నేన ప్రవేశం శక్యతే. ఈ ప్రవేశించుట అనేది దానికి ఒక సందర్భం ఉండాలి, ప్రవేశించేవాడు పరిచ్ఛిన్నుడై ఉండాలి, అల్పుడై ఉండాలి, తర్వాత వాడు ప్రవేశించని స్థానం ఒకటి ఉండాలి, అక్కడికి వెళ్ళి వీడు ప్రవేశిస్తాడు. సర్వవ్యాపకునకు ప్రవేశించడం అనేది కుదరదు, ఎందుకంటే ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆల్రెడీ ప్రవేశించియే ఉన్నాడు కదా. కాబట్టి సర్వవ్యాపకమైన పరమాత్మ ప్రవేశించడము పొసగదు. అల్పమైనటువంటి అంటే పరిచ్ఛిన్నమైనటువంటి తత్వం ఏదైనా ఒకటి ఉంటే, జీవుడు ఉన్నాడనుకోండి, ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ దేహంలో ప్రవేశించాడని మీరు చెప్పచ్చు. అంతేగాని సర్వవ్యాపకమైన పరమాత్మ ప్రవేశించాడు అని ఎలా చెప్పగలుగుతారు? ప్రవేశించడానికే పరమాత్మ లేని దేశమే లేనప్పుడు ప్రవేశించడము కుదరదు. ఉదాహరణకి యథాపురుషేణ గ్రామాది, అదే అనుకూల దృష్టాంతం, నా ఆకాశేన కించిత్ నిత్య ప్రవిష్టత్వాత్, అది వ్యతిరేక దృష్టాంతం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు గ్రామంలో ప్రవేశించాడు అని మనం చెప్తాం, అంటే అక్కడ అర్థం ఏమిటి, మనిషి పరిచ్ఛిన్నుడు, అంతకుముందు గ్రామంలో వాడు ప్రవేశించి లేడు, ఇప్పుడు ప్రవేశించాడు. ఏమండి, ఇక ఆకాశం ఉంది, ఆకాశము ఫలానా చోట ప్రవేశించింది అని మనం చెప్పాం. ఆకాశము దేనిని ప్రవేశించదు, ఎందుకంటే ఆకాశము లేని దేశమే లేదు. అసలు సర్వదేశములు ఆకాశమునందే ఉన్నాయి, ఆకాశం ఉంటేనే దేశం అనేది ఉంటుంది. కాబట్టి ఆకాశము వెళ్ళి, ఇప్పుడు మీరు చెప్పగలరా ఇలాగా, ఆకాశము బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళింది, వెళ్ళి కాకినాడలో దిగింది అని చెప్పగలరా? ఎందుకంటే ఆకాశం ఎక్కడ ఉంది, బస్సులోనూ ఉంది, కాకినాడలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి అపరిచ్ఛిన్నమైన ఆకాశము దేనినైనాను ప్రవేశించనని చెప్పుట పొసగదు కదా. ఎందువలన, నిత్య ప్రవిష్టత్వాత్, సర్వకాలముల యందు ప్రవేశించియే ఉన్నది గనుక. అదేవిధంగా పరమాత్మ ఈ జగత్తునందు ప్రవేశించను అని మీరు ఎట్లు చెప్పగలరు అని ప్రశ్న. సమాధానం అక్కడ బ్రాకెట్లో, ఈ సమాధానమే సిద్ధాంతం అని అనుకుని పోతారేమోనని, సిద్ధాంతం రావడానికి చాలా టైం ఉంది, ప్రస్తుతానికి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇప్పుడు అడుగుతూ ఉంటారు, ఆత్మ అంటే ఏమిటండి అని అడుగుతారు, అడిగితే వెంటనే మొత్తం ఆత్మస్వరూపంతో వాడికి చెప్పేస్తే వాడికి ఏం తెలుస్తుంది, ఏదో చెప్తాం ఆ సందర్భాన్ని బట్టి. చూడయ్యా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ దేహము నువ్వు కేసు చూసుకో, ఆ చూశాను, ఆ దేహమును చూసేది ఎవరు, నేను, అదే ఆత్మ ప్రస్తుతానికి తెలుసుకుని ముందుకు నడు, తర్వాత చూద్దామని చెప్తారు. ఆ విధంగా సమాధానం, ప్రస్తుతానికి సమాధానం చెప్తున్నారు. ఏమని, పాషాణ సర్పాధిపత్ ధర్మాంతరేణ ఇతి చేత్, అది సంగ్రహవాక్యం. పాషాణ సర్పాధిపత్, పాషాణ దాని కింద ఆనందగిరి వ్యాఖ్యానం చేశాడు, రాతి లోపల కప్ప ప్రవేశించినట్టుగా, రాతిలో కప్ప ఉంటుందిగా, రాతి లోపల కప్ప ఉందని లోకంలో ప్రసిద్ధి, అలా కథ కూడా చెప్పారు. శివాజీ మహారాజ్ రాజ్యాన్ని పరిపాలిస్తూ సమర్థరామదాస్తో అంటాడు, రాజ్యంలో ఉండే సకల జనులకు నేను ఆహార వ్యవస్థ చాలా సమర్థవంతంగా చేసినాను అని చాలా గర్వంగా చెప్తాడు ఎవరు, శివాజీ మహారాజ్. అప్పుడు సమర్థరామదాస్ ఓహో చాలా సంతోషమై, నీకు నేను దృశ్యం చూపిస్తాను నాతోట్రా అని తీసుకువెళ్ళి అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాతి మీద కొట్టమంటాడు ఇంకో రాతితోటి, తీరా కొడితే ఆ రాయి పగిలి లోపల నుంచి కప్ప బయటకు వస్తుంది. అప్పుడు సమర్థరామదాస్ ఏమని అడుగుతాడంటే, ఆ రాతి లోపల కప్పకి ఆహార వ్యవస్థ నువ్వు చేసావా లేకపోతే మరే వాళ్ళైనా చేశారా అని అడుగుతాడు. అడిగితే నేను చేయలేదు, ఆ కప్పకి వ్యవస్థ మాత్రం నేను చేయలేదు, మరైతే ఎవరు చేశారంటావు, ఆ ఈశ్వరుడే చేసినాడు. అలాగే మరి సకల జగత్తుకి కూడా ఈశ్వరుడే వ్యవస్థ చేస్తాడు తప్ప నేను చేస్తున్నాను అనే అహంకారము తగదు అని సమర్థ రామదాసు శివాజీ మహారాజుకి ఒక
గుణపాఠాన్ని నేర్పాడు అని ఒక కథ ఉన్నది, మీరు వినలేదా ఈ కథ? కాబట్టి రాతి లోపల కప్ప ఉన్నది. ఇప్పుడు ఆ రాతిలో కప్ప ప్రవేశించినట్టుగా ఈ జగత్తులో దేవుడు ప్రవేశించాడు అని చెప్దాము, ఏమండి? లేదా ఆది శబ్దం ఉంది అక్కడ, పాషాణ సర్పాదివత్, పాషాణే సర్పైవ ఆదిశబ్దేనా నారికేళే తోయమివ అని ఆనందగిరి ఇచ్చాడు. ఇప్పుడు కొబ్బరికాయలో నీరు ఎలా ప్రవేశించింది? ఆ విధంగా ఈ జగత్తులో పరమాత్మ ప్రవేశించినాడు అని చెప్తాం. ధర్మాంతరేణ అంటే ఏమిటి? రాయి అది ఇనార్గానిక్, కప్ప అంటే ప్రాణం లేనిది రాయి. ప్రాణం లేని రాతి యందు ప్రాణము గల కప్ప ప్రవేశించినట్టు. అలాగే పెంకు లోపల గట్టిగా ఉన్నటువంటి ఆ కొబ్బరి ముక్క, అలాగంటే ఆ బుర్ర లోపల ఆ గుండు లోపల అది ఘన పదార్థమునందు ద్రవ పదార్థము ప్రవేశించింది. అదేవిధంగా జడమైన జగత్తునందు చేతనుడైన పరమాత్మ ప్రవేశించినాడు అని చెప్తాము. అంటే ద్వైతం వచ్చేస్తోంది, గమనించారో లేదో అప్పుడే. మరి అదే ఈ గోళ ఇప్పటితో మొదలుపెట్టాము. ఈవేళ తారీఖు ఎంతండి? 3వ తారీఖు. ఈవేళ చూద్దాం ఏ తారీఖు బయటపడతామో దీని నుంచి. దీన్ని వివరిస్తున్నారు, అథాపి స్యాత్ నా పర ఆత్మా స్వేనైవ రూపేణ ప్రవివేశ. చూడండి, పాషాణ సర్పాదులైన ధర్మాంతరముగా ఇంకొక ధర్మంతో ప్రవేశించారు. ధర్మం మరి ఒక ధర్మమును పొందుట ద్వారా, రాతి అందలి సర్పము మొదలైనవి వలె ఒకటి మరి ఒక ధర్మమును పొందుట ద్వారా ప్రవేశించినదని చెప్పవచ్చును. దాన్ని ఆ దృష్టాంతాన్ని అలాగే జాగ్రత్తగా మేనేజ్ చేయండి. దృష్టాంతం మీద సమస్యలు లేవనెత్తద్దు. పాషాణాత్ బాహ్య సర్పాది తత్ర ప్రవిష్టైతి శంకాపోహార్థం సహజ విశేషణం. ఓహో, యథా పాషాణే సహజం, అలాంటి వాక్యం ఉందా అక్కడ? యథా పాషాణే సహజ అంతస్థ సర్ప నారికేలేవా తోయం అని తర్వాత రాబోతోంది. తర్వాత కింద ఉంది, అది వివరిస్తారు. ఆ ధర్మాంతరేణ అనే మాటని ఆయనే వివరిస్తారు. ధర్మాంతరేణ అంటే మరి ఒక ధర్మముతో ప్రవేశించి, ధర్మం అంటే దాని ప్రాపర్టీ. ఓకే, వివరిస్తున్నారు. ఇప్పుడు పరమాత్మ తన యొక్క అపరిచ్ఛిన్న దేశకాల వస్తు పరిచ్ఛేదరహిత స్వరూపంతో ప్రవేశించేట చెప్పడానికి వీర్లేదు. ఎలా ప్రవేశిస్తాడో అలా ప్రవేశించడం కుదరదు, ఎందుకంటే ప్రవేశిస్తూనే పరిచ్ఛిన్నం వచ్చేది అయిపోతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ తన యొక్క అఖండ రూపంతో ప్రవేశించాడు అని చెప్పడానికి వీర్లేదు. ఆ పరమాత్మ తన యందు కొంత మార్పును తెచ్చుకుని ప్రవేశించాడు అని చెప్పాల్సి ఉంటుంది. అవతారం అంటే అలాగే ఉంటుంది. అవతారం అన్నారు, అవతారం అంటే ఏమిటి? ఇది కిందకి దిగడం. కిందకి దిగడం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన పరమాత్మ ఒక దేశంలో ఒక కాలంలో ఒక దేహం రూపంగా ప్రకటమగుట, అది పైనుంచి కిందకి దిగడం అంటే. కాబట్టి ఆ విధంగా పరమాత్మ తన యందు మార్పును తెచ్చుకుని ఈ జగత్తునందు ప్రవేశించాడు అని చెప్పాల్సి ఉంటుంది. ఎలాగైతే నారికేలము సర్పము అనే దృష్టాంతం, ఆ దృష్టాంతం ఆయనే చెప్తారు ఏమిటోను. కింతరిహి మరేమీ అంటే పరమాత్మ స్వరూపంతో ప్రవేశించలేదంటే మరి ఎలా ప్రవేశించినట్టు అంటే దానికి సమాధానం, తత్స్థ ఏవా ధర్మాంతరేణ ఉపజాయతే. అది ఎలా అవుతుందంటే ప్రవేశించడం అంటూ ఏముండదు, దాని లోపలే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ లోపల నీరు ప్రవేశించింది అంటే ప్రవేశించడం అంటే ఉండదు, కొబ్బరికాయ లోపల నీరు ఉంటుంది. ఉండి ఆ నీరు ఆ కొబ్బరికాయ లోపల ఉంటూనే ధర్మాంతరంగా మారుతుంది. కొబ్బరికాయ లోపల ఒక రసము ప్రవేశిస్తుంది, ఆ రసం ఉంటుంది, ప్రవేశించక్కర్లా ఉంటుంది. ఆ ఉన్న రసము మిగతా చుట్టూ పెంకు ఆ గట్టి ఘన పదార్థము తయారయ్యే సందర్భంలో ఇది ఘన పదార్థ ధర్మాన్ని విడిచిపెట్టి ద్రవ పదార్థ ధర్మాన్ని స్వీకరించి లోపల అది పెరుగుతుంది. అంతే తప్ప అక్కడే ఉంటుంది. అక్కడ ఉంటూనే సపోజ్ కొబ్బరికాయ లోపల మొత్తం
అంతా కూడా గుజ్జే ఉందనుకోండి, అప్పుడు ఏదైనా ప్రవేశించింది అనే మాట ఉంటుందా? ఉండదు అసలు. అక్కడ ఏమైందంటే కొబ్బరికాయ పెంకుంది, గట్టి పదార్థం ఉంది, మధ్యలో నీరు వచ్చింది. అంటే చుట్టూ ఉన్నదానికంటే విభిన్నమైన పదార్థంగా వచ్చింది, అది విభిన్నమైన తత్వంగా వచ్చింది, దానివల్ల ప్రవేశించింది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతా రాయే అనుకోండి, దాంట్లో ఏదో ప్రవేశించింది అనే మాట ఉండదు. అంతా రాయి కాకుండా మధ్యలో ఖాళీ వచ్చి ఆ ఖాళీలో ఒక జీవ పదార్థం కనపడేప్పటికీ ఇది ఎలా ప్రవేశించింది అని మీరు అడుగుతున్నారు, అవునండి. కాబట్టి ప్రవేశించింది అనే మాటలో దాంట్లో ఉండే వైలక్షణ్యం ఏమంటే, ఆ ప్రవేశించిందని మనం మాట వరసకే అంటున్నాము, వాస్తవంలో ప్రవేశించదు, అక్కడే ఉంటుంది. కొబ్బరికాయలో నీరు, ముందు కొబ్బరికాయ తయారయ్యాక నీరు ఇంజెక్షన్ చేసినట్టుగా ప్రవేశిస్తుందా? ప్రవేశించదు, నీరు అక్కడే ఉంటుంది. మరి అక్కడే ఉంటే చుట్టూ ఉన్నదంతా ఘనపదార్థం అయితే ఇది ఘనపదార్థం కాలేదు కదా? కాలేదు, ఇది కూడా ఘనపదార్థం అవ్వదు, ఇది ద్రవ పదార్థంగా తయారవుతుంది. దాంతో మనకి ప్రవేశించిందనే అభిప్రాయం ఏర్పడుతుంది, అప్పుడు ప్రవేశించింది అని మనం పదప్రయోగం చేస్తాం, వాస్తవానికి అక్కడే ఉంటుంది అది. సో తత్స్థ దానియందే ఉంటుంది, ఉంటూనే దానియందే ఉండి సరిగ్గా అది ఎలాగ తయారైందో ఇది కూడా అలాగే తయారైతే ప్రవేశించడం అనే మాటే ఉండదు. దానియందే ఉంటూ దేనియందుందో దానికంటే విలక్షణమైన ధర్మంతో తయారవుతుంది, అది పుడుతుంది అక్కడ, అప్పుడు ప్రవేశించింది అనే మాటని మనం వాడుతూ ఉంటాం. కొబ్బరికాయలో నీరు ఎలా ప్రవేశించింది అన్నట్టుగా తేన ప్రవిష్ట ఇది ఉపచర్యతే, చాలా చక్కగా చెప్పారు. అక్కడ ప్రవేశించేది ఏమీ లేదు, కానీ ప్రవేశించింది అని మనం మాట వరసకు అంటాము. ఉపచర్య ఉపచారము అంటే మాట వరసకు చెప్పుట అని అర్థం, దాన్ని ఉపచారము అంటారు. అది కాని దానిని అది అని చెప్పుట ఉపచారము. కొబ్బరికాయలో నీరు ప్రవేశించలేదు, అక్కడే ఉంది. కొబ్బరికాయలో నీరు ప్రవేశిస్తుందా? అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుంది. ఈ మధ్యన మామిడికాయలను ఇంజక్షన్ ఇచ్చి ముగ్గిట్లో చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఇచ్చే పదార్థం చాలా హానికారకము అని నేను న్యూస్లో చదివాను. సో ఆ విధంగా కొబ్బరికాయలో నీరు ఇంజక్షన్ ఇచ్చారా? ఇవ్వలేనా? ఇవ్వలేదు, అక్కడే ఉంది, కొబ్బరికాయలోనే ఉంది. మరి అక్కడే ఉంటే ఇంకా ప్రవేశించడం ఏమిటి? ప్రవేశించడం ఏం లేదు, మరి ప్రవేశించింది అంటున్నారే, ప్రవేశించడం లేకుండా ప్రవేశించిందని మాట వరుసగా అంటున్నాము. అలాగే పరమాత్మ సర్వ జగత్తు నందు ఉండనే ఉన్నాడు, ఇంకా ప్రవేశించడం ఏమిటా అంటే మాట వరుసకన్నామండి ఉపచారము అని సమాధానం. బాగుంది కదా సమాధానం, ఉపచర్యతే. ప్రవేశమును ఆరోపించి చెప్తున్నారు, ఆరోపించి చెప్పడం, లేని ప్రవేశాన్ని ఉన్నట్టుగా ఆరోపించి చెప్పడం పేరే ఉపచారము. ఉదాహరణకి యథాపాషాణే సహజ అంతస్థ సర్ప నారికేలే వాతూయం, రాతి యందు పాము, పాముంటే పెద్ద తాచుపాములును లేకపోతే పెద్ద పాములు కాదు, ఏదో చిన్న పాము లాంటిది ఓ పురుగు. అది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఆ రాయి నిర్మాణంలోనే ఇది ఎలాగంటే, ఇప్పుడు బస్తాలో ఒక గోని సంచిలో విత్తనాలు వేశారనుకోండి, గోని సంచిలో విత్తనాలు వేశారనుకోండి, ఆ విత్తనాలు గోని సంచిలో ఉండగానే అంకురించాయనుకోండి సపోజ్, అంటే గోని సంచి ఆ విత్తనాలకు అంకురించడానికి కావలసిన న్యూట్రిషన్ ఈ సంచి ఇచ్చిందని అర్థం, సంచి ఇచ్చిందని కాదు, సంచి లోపల ఉన్నాయి విత్తనాలు, ఆ విత్తనాల్లో అంకురించే సామర్థ్యం కూడా సహజంగానే ఉన్నది. చుట్టూ సంచి ఉన్నప్పటికీ ఆ విత్తనాలు వాటి యందు ఉండేటువంటి సహజ శక్తితోటి అంకురించేయి. అప్పుడు మనం ఏమంటాము, గోని సంచి లోపల అంకురములు ప్రవేశించినవి అని మాట వరుసగా అంటున్నాము. అలాగే పాషాణం లోపల రాయి నిర్మాణం అయ్యే టైంలోనే లోపల ఏదో చిన్న గుడ్డో ఏదో ఒకటి లోపల ఇరుక్కుంది, ఆ రాయి తయారవుతుండగా అలా అనుకోండి, టేక్ ఇట్ లైక్ దాట్, ఆ రాయి నిర్మాణం అవుతుండగానే దాని లోపల ఆ జీవతత్వం ప్రవేశించింది, ఆ రాయితో పాటుగా అది అక్కడ ఉంది, రాయి కంటే విలక్షణమైనది ఇది, రాయిలో మార్పు చేర్పు ఏమి ఉండదు, కానీ ఈ జీవతత్వము రాతి లోపల ఉన్నప్పటికీ
రాతిలాగా బిహేవ్ చేయదు, అది రాయిలాగా అలా జడంగా పడి ఉండే బిహేవియర్ కాదు దాన్ని, దాని ఎందు చేతనత్వం ఉన్నది. కాబట్టి ఏమవుతుందంటే దాని నుంచి ఆ చిన్న గుడ్డులాగా అది పగిలి చిన్న పురుగు వచ్చి దాని ఎందు ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి న్యూట్రిషస్ పదార్థములను స్వీకరించి అది కొంచెం పెరిగింది. ఈ లోపల ఎవడో పగలగొట్టాడు ఆ రాయిని, దాని నుంచి బయటపడింది. అప్పుడు వీడేమంటాడంటే అది ప్రవేశించింది అంటాడు. ప్రవేశించలేదు, దాని ఎందు ఉండనే ఉన్నది, మాట వరుసకి ప్రవేశించింది అని అంటున్నారు. ఒకసారి ఏమైందంటే ఈ పచ్చడి రుబ్బుకునే రోకలి బండకర్ర, ఆ బండకర్ర ఒకటి ఉన్నది. ఈ బండకర్ర కిర్కిర్ కిర్కిర్ అని సౌండ్ చేయడం ప్రారంభించింది. సౌండ్ చేయడం ప్రారంభిస్తే దాని లోపల ఏదో దేవత ఉంది అని దానికి దానికి పసుపు ఏదో పెట్టే ప్రయత్నం ఎవరో పువ్వులు సమర్పించి దండం పెట్టే ప్రయత్నం చేసి చేయబోయారు. నేను చెప్పాను అలాగేం అక్కర్లేదు, మీరు దండాలు అవి ఏం పెట్టక్కర్లేదు, దాని లోపల పురుగు ఉన్నది. పురుగు ఉన్నది అంటే దాంట్లోకి ఎలా వచ్చింది అంటే ఎలా ప్రవేశించింది అని ప్రశ్న. ఎలాగో అలా ప్రవేశించింది, ప్రవేశించలేదు, దాంట్లో దాని ఉందే ఉన్నది. నిజానికి ప్రవేశం అంటూ ఏమీ లేదు, ప్రవేశము లేకున్నా ప్రవేశం ఉన్నట్టుగా చెప్పినాం. ఓకే, రాతి ఎందు కప్పని నేను తెలుగులో సామెతని అలా చెప్పాను, ఇక్కడ శంకరులు అయితే రాతి ఎందు పామనే అంటున్నారు. ఓకే, నారికేలేవా తోయం, ఇది మరీ తేలిక. నేను రాతి ఎందు సర్పాన్ని కష్టపడి వ్యాఖ్యానం చేశాను. నారికేలేవా తోయం, నారికేలంలో నారికేలము అంటే కొబ్బరికాయ, కొబ్బరికాయలో నీరు ప్రవేశించదండి, దాంట్లోపలే ఉంటుంది. ఆ పెంకు పెరుగుతున్నప్పుడే లోపల గట్టి పదార్థం పెరుగుతున్నప్పుడే నీరు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏమవుతుంది, ఆ పెంకును ఆ గుజ్జు ఘన పదార్థం, ఇది ఘన పదార్థం కంటే భిన్నమైన ధర్మము కలిగిన ద్రవము. దాంతో ఎప్పుడైతే ధర్మాంతరము కనపడిందో ప్రవేశించింది అనే ఒక మాట వచ్చింది. అలాగే దేహము జడము, దేహేంద్రియములు మనస్సు జడము, ఆత్మ చైతన్యం చేతనం. ఈ జడము అనే ఈ సంచి లోపల చైతన్యం మీకు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, ఎరా ఇది ఎక్కడ ప్రవేశించింది, ఎప్పుడు ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది అని ఇన్ని మాటలు వచ్చినవి. వాస్తవంలో అది ఉపచారమే తప్ప, అంటే మాట వరుసకి ప్రవేశమని అన్నారే తప్ప యథార్థంగా ప్రవేశం అనేది ఏమీ లేదు, అక్కడే ఉన్నది అని సమాధానం. బాగా చెప్పారు. దీని మీద ప్రశ్న, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. ఇది శ్రుతే, అది యస్రష్ట సభావాంతరం అనాపన్న ఏవా కార్యం సృష్ట్వా పశ్చాత్ ప్రావిశదితి శ్రూయతే. దీని మీద ప్రశ్న, ప్రశ్న ఏమిటంటే ఏమండి ప్రవేశం అనేది అసలు లేనే లేదు, అది ఉపచారం అని మీరు కొట్టిపారేశారు, కానీ మాకు మంత్రాలు అలా కనపట్టలేదు, మంత్రాలు ప్రవేశం ఉన్నట్టుగానే చెప్తున్నాయి, పైగా ఈ మంత్రంలో సయేష ఇహ ప్రవిష్ట అని ఇటు కాకుండా అటు కాకుండా ఉంది. అదే మీరు తైత్రీయానికి వెళ్తే అక్కడ ఎలా ఉందంటే దానిని సృష్టించను, సృష్టించిన తర్వాత అను తరువాత అని కూడా ఉంది. సృష్ట్వా అంటే కూడా హాఫ్ వెర్బు, అంటే తర్వాత అనే మాట దాంట్లో వస్తుంది, కాబట్టి ముందు సృష్టించి తర్వాత దాంట్లో ప్రవేశించను అని మనకి శృతి స్పష్టంగా చెప్తోంది. తర్వాత ఇంకొకటి, దాంట్లో అంతకుముందే ఉంది అన్నట్టుగా మీకు వినపట్టలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అంతకుముందే ఉండి భిన్నమైన ధర్మంతో పెరిగింది, దాంతో ప్రవేశించినట్టుగా మీరు అనుకుంటున్నారు అని నువ్వు చెప్పావు. అంటే అది ధర్మాంతరము, మరి ఒక ధర్మంతో అది వికసించింది అని. కానీ మరి ఆ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, ఏ పరమాత్మ జగత్తును సృష్టించినాడో ఆ పరమాత్మ మరి ఒక ధర్మమును దేనిని స్వీకరించకుండానే తాను ఎటువంటి ధర్మము గలవాడో అటువంటి ధర్మమును కలిగి ఉంటూనే జగత్తులో ప్రవేశించినాడు అని వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రవేశించాడు అని చెప్తుంటే ప్రవేశించలేదని నువ్వు అంటావు.
ధర్మాంతరం అని నువ్వు అంటావు, ధర్మాంతరం లేదని శృతి చెప్తోంది. దీన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తావు మరి చెప్పు అని ప్రశ్న. ఇప్పుడు చూడండి, యహ స్రష్ట సహ భావాంతరం అనాపన్న ఏవా కార్యం సృష్ట్వా పశ్చాత్ ప్రావిశత్ ఇతి శ్రూయతే. హీ బికాజ్ యహ స్రష్ట, ఏ పరమాత్మ అయితే జగత్తును సృష్టించినాడో సహ ఆ పరమాత్మ భావాంతరం అనాపన్న ఏవ. భావాంతరం అంటే మరి ఒక ధర్మ, మరి ఒక రూపమును, మరి ఒక రూపమును, భావం అంటే రూపం, మరి ఒక రూపమును పొందకుండానే కార్య జగత్తుని సృష్టించి కార్యం సృష్ట్వా పశ్చాత్, అంటే అణు అనుంది కదా మరి, కాబట్టి అణు అంటే పశ్చాత్, తరువాత ప్రవేశించను ప్రావిశత్ అని మనకి స్పష్టంగా కనబడుతోంది వాక్యంలో. నువ్వు చెప్పేదానికి దీనికి రెండు తేడాలు వచ్చాయి. ఒకటి ప్రవేశము ఉపచారం అని నువ్వు అంటున్నావు, ఈ ప్రవేశం యథా ముఖ్య ప్రవేశంలాగా ఇది చెప్తుంది. ధర్మాంతరేణా నువ్వు అంటున్నావు, ఇక్కడ ధర్మాంతరం అనేది లేదు, ఏ రకమైన మార్పు చేర్పు లేకుండానే ప్రవేశించను అని మనకి కనబడుతుంది. ఎలాగ దీన్ని నిర్వహించడం? యథాభుక్త్వా గచ్చతి ఇతి భుజిగమిక్రియయో పూర్వాపరకాలయో ఇతరేతర విచ్ఛేద అవిశిష్టశ్చ కర్త తద్వదిహాపి స్యాత్ సృష్ట్వా ప్రావిశత్ అనుంది. ఇది ఎలా త్వా ప్రత్యయం, ఇది ఎలా ఉందంటే ఇది భుక్త్వా గచ్చతి అన్నట్టుంది. భుక్త్వా గచ్చతి, భుక్త్వా భోజనం చేసి గచ్చతి వెళ్ళుచున్నాడు. ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి, భుజిక్రియ గమిక్రియ. ఇక్కి నిర్దేశం భుజిక్రియ, తిని తినుటానే ఒక క్రియ, వెళ్ళుటానే రెండో క్రియ. ఈ రెండు క్రియలకి విచ్ఛేదం ఉన్నది, ఇతరేతర విచ్ఛేదం. విచ్ఛేదము అంటే భుజిక్రియ ఉన్నప్పుడు గమిక్రియ లేదు, గమిక్రియ ఉన్నప్పుడు భుజిక్రియ లేదు, ఇతరేతర విచ్ఛేదం ఉన్నది. అంతేకాకుండా అవిశిష్టశ్చ కర్త, ఏ భుజిక్రియకి ఎవరు కర్తయో గమిక్రియకు కూడా వాడే కర్త అని మనకి తెలుస్తోంది. ఇది వ్యాకరణ ప్రకారం భుక్త్వా గచ్చతి, అది రూపం. సరిగ్గా అలాగే సృష్ట్వా ప్రావిశత్, సృష్టిక్రియ వేరు ప్రవేశక్రియ వేరు. సృష్టిక్రియ సందర్భంలో ప్రవేశం లేదు, ప్రవేశం చేసేప్పుడు ఇంకా సృష్టి లేదు, రెండు వేరువేరు క్రియలు. ఒక క్రియ తరువాత ఇంకొక క్రియ, కానీ క్రియలకి పరస్పర విభాగం ఉన్నప్పటికీ ఆ క్రియలను ఆచరించిన కర్త మాత్రం ఒక్కడే. అంటే అది ఒక్కడే అంటే అభిప్రాయం ఏమిటి? ధర్మాంతరం ఏం కాలేదు. భుజిక్రియలో ఏ ధర్మంతో ఉన్నాడో గమిక్రియ కింద కూడా అదే ధర్మంతో ఉన్నాడు. అదే మనిషి అండి, భోజనం చేసేప్పుడు ఎంత పొడుగున్నాడో నడిచేప్పుడు కూడా అంతే పొడుగున్నాడు. అదేవిధంగా పరమాత్మ సృష్టించేప్పుడు ఎలాంటి పరమాత్మయో, ప్రవేశించినప్పుడు కూడా అలాంటి పరమాత్మయే. కాబట్టి ప్రవేశమే లేదనే మాట ఒప్పుకోవడానికి వీర్లేదు, ధర్మాంతరం అనే మాట కూడా అంగీకారం కాదు. నతు తత్స్థస్య ఏవ భావాంతరేణ ఉపజననే ఏతత్ సంభవతి. మీరు చెప్పినట్టుగా అంతకుముందు దాని లోపలే ఉన్న జగత్తు లోపలే ఉన్నాడు పరమాత్మ, కానీ లోపల ఉన్న పరమాత్మ హిరణ్య గర్భుడిగా వేషం మార్చి బయటపడ్డాడు అనో, అయితే దేహంలోనే పరమాత్మ సూక్ష్మరూపంగా ఉన్నాడు, దేహం పుట్టినప్పుడు ఆయన కూడా జీవరూపంగా బయటపడినాడు అని దాని లోపలే ఉంటూ దాంతోపాటే పుట్టి పెరుగుతూ ఆ పుట్టి పెరగడంలో ధర్మాన్ని విడిచిపెట్టి కొత్త ధర్మాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ ఈ వాక్యాల్లో మనకి కనపడుటలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఈ వాక్యాలు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. నచ స్థానాంతరేణ వియుజ్య స్థానాంతర సంయోగ లక్షణ ప్రవేశ నిరవయవస్య అపరిచ్ఛిన్నస్య దృష్ట. సరే అయితేనే నీకు మా నువ్వు చెప్పినట్టుగానే పెట్టుకో. భగవంతుడు ఏం చేశాడంటే ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే జగత్తును సృష్టించాడు, జగత్తులో ప్రవేశించాడు, ముఖ్య ప్రవేశమే,
ఇంకా ఉపచారం ఏం కాదు, ముఖ్య ప్రవేశమనే చెప్పుకో అంటే అలా చెప్పుకోవడానికి వీల్లేదు కదా, అదే కదా సమస్య. ఎందుకని పరమాత్మ నిరవయవుడా కాదా? నిరవయవుడు. అపరిచ్ఛిన్నుడా కాదా? అపరిచ్ఛిన్నుడు. ప్రవేశించాలంటే అవయవాలు ఉండాలి. అవయవాలు ఉంటే కొన్ని అవయవాలు ముందు ప్రవేశించి, ఇప్పుడు కుక్క లోపల ప్రవేశించిందంటే ఎలా ప్రవేశిస్తుంది? ముందు ముట్టెని ప్రవేశపెడుతుంది ఆ సందులోంచి, తర్వాత మెల్లగా తలకాయ తీసుకొస్తుంది చెవులోను, ఆ తర్వాత మొత్తం అంతా దూరం లోపల ప్రవేశిస్తుంది. అలా అవయవాలు ఉండాలి ప్రవేశించడానికి. నిరవయవం అయితే ప్రవేశించడం కుదరదు, నెంబర్ వన్. నెంబర్ టూ, సర్వవ్యాపకమై ఉండకూడదు, పరిచ్ఛిన్నంగా ఉంటేనే ప్రవేశించడం కుదురుతుంది. కానీ పరమాత్మ నిరవయవము అపరిచ్ఛిన్నము, కాబట్టి ప్రవేశం కుదరదు. చూడండి ఈ పేచీ ఎలా ఉందో. ప్రవేశం కుదరదంటే మేమేదో ప్రవేశానికి ఉపాయం చూపిస్తే దాన్ని కొట్టి పారేసి, మరి అయితే నువ్వు అలాగే ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగానే చెప్పుకుంటే అది కుదరదు కదా మళ్ళాను అని ప్రశ్న. ఓకే, తెలిసిందండి సమాధానం. సవయవః ఏవ ప్రవేశ శ్రవణాత్ ఇతి చేత్ నా. దాని మీద సమాధానం ఏం చెప్పారంటే, పరమాత్మ నిరవయవము అన్నట్లయితే ఇన్ని పేచీలు వస్తున్నాయి, కాబట్టి పరమాత్మ సవయవము అనే సిద్ధం వదిలిపోతుంది అక్కడికి. ఇప్పుడు పరమాత్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే ఆయన సర్వవ్యాపకుడు అయితే ఎక్కడ కుదురుతుంది? సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడు అని ఊరికే అలాగా గీ పెడుతుంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అనేవి కుదరదు. కాబట్టి ఈ సర్వవ్యాపకుడు అనే మాట వదిలిపెట్టాయి వీళ్ళు. వైష్ణవ సిద్ధాంతం అదే. విష్ణు అంటే వివేష్టీతి విష్ణు, సర్వవ్యాపకమైన తత్వము అని చెప్పరు. సర్వవ్యాపకమైన తత్వము అంటే సర్వవ్యాపకమైన తత్వము నాలుగు చేతులతో వైకుంఠమునందు కూర్చుని ఉన్నది అంటే విరోధం వచ్చేసింది కదా. అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఈ సర్వవ్యాపకమైన తత్వము అనే మాటని జారవిడి చేశారు. జారవిడి చేసి ఏమని పెట్టుకున్నారు? మిస్టర్ విష్ణువు వైకుంఠంలో కూర్చున్నాడు అని పెట్టుకున్నారు. ఇప్పుడు సరిపడింది. కాబట్టి ఆయనకు అవయవాలు లేవు. అవయవాలు లేకపోతే పుష్టిముడు ఎలా వేస్తాడు కళ్యాణము, ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? కాబట్టి అవయవాలు లేవు, అపరిచ్ఛిన్నుడు అంటే అంతా పేచీయే. కాబట్టి ఆయనకు అవయవాలు ఉన్నాయి మహాశయ, ఏవో కొన్ని అవయవాలతోటి ఆయన ఈ జగత్తులో ప్రవేశించాడని మేము చెప్తాము, అలా పెట్టుకో అని అంటే నా. అది ఎలా కుదురుతుంది? అది కుదరదు. మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమిటి? దివ్యోహ్యమూర్తః పురుషః నిష్కలం నిష్క్రియం ఇత్యాది శృతిభ్యః. అంటే ప్రవేశాన్ని నిలబెట్టడం కోసం సవయవుడు అంటే అవయవములు గలవాడు అని మనం అన్నాము. అంటే వాడు ప్రశ్న వేస్తాడు, అవయవములు గలవాడు ఎలా అంటావయ్యా? పరమాత్మ దివ్య చైతన్య స్వరూపుడు, పురుష పూర్ణుడు, అమూర్త రూపము లేనివాడు. రూపం ఎప్పుడైతే లేదన్నారో ఇంకా అవయవాలు ఉండవు. ఇప్పుడు ఆకాశ అన్నారు, ఆకాశము అన్నారు. ఇప్పుడు ఆకాశ అని ఉంది సంస్కృతంలో, సంస్కృతంలో ఆకాశ అని ఉంది. దాన్ని తెలుగులో ఇప్పుడు పెట్టాలి, డూ మూ ఊ లు పెట్టాలి. ఓకే, మూ పెట్టారనుకోండి ఆకాశము అని పెట్టారనుకోండి, సరే దానికి అవయవాలు ఉన్నాయా లేదా అనే మాట ఏది రాలేదు. అవయవాలు లేవంటే సరే మంచిది, అవయవాలు లేవని స్వీకరించవచ్చు. మూ పెట్టకుండా డూ పెట్టండి, ఆకాశ డూ ఊ వస్తుంది, ఉత్వాన్ని తెచ్చుకోవాలి. ఆకాశుడు రామాడు ఏమైంది? రాముడు అవ్వదు, రాముడు అవుతుంది. అలాగే ఆకాశుడు అని అన్నారనుకోండి, ఈ ఆకాశుడని ఆయన ఒక రాజ్యానికి రాజు కూడా అని కూడా అన్నారను, వాడిని మనిషిని చేసి కూర్చోబెట్టిన తర్వాత ఓ రాజ్యానికి రాజు చేయండి. ఎందుకంటే మన పూర్వకాలం రాజుగారు అమ్మాయిని పెళ్ళాడితే బాగుంటుంది, కానీ ఎవడో డ్రైవర్ అమ్మాయిని పెళ్ళాడితే బాగుంటుంది. దేవుడికి కూడా కొంచెం శోభగా ఉండాలంటే రాజుగారు అమ్మాయిని పెళ్ళాడాలి, కాబట్టి ఆకాశ రాజు అని పెట్టండి. సో ఈ విధంగా మీరు ఆకాశాన్ని రాజు చేసి రాజు చేసేసిన తర్వాత నిరవయవం అనే మాట ఏమవుతుంది? ఎటు కాకుండా అయిపోతుంది. కాబట్టి దేవుడు సవయవుడే అని మీరు అన్నది మాకు ఒప్పుటలేదు. ఎలా అనగా దేవుడు అమూర్త అని శృతి చెప్పుచున్నది. ఏమండి ఇన్ని విరోధాలు నాకే కనపడుతున్నాయా, మీకు ఎప్పుడు కనపడలేదా? నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది.
నాకు రెండు డౌట్లు వస్తూ ఉంటాయి. నెంబర్ వన్ డౌట్ ఏమిటంటే, ఇన్ని విరోధాలు వీళ్ళ ఎవళ్ళకే కనపట్టలేదు, ఎందుకు కనపట్టలేదు అని ఒక డౌట్. రెండో డౌట్ ఏమిటంటే, వీళ్ళందరూ కరెక్ట్, నేనే తప్పే ఉన్నాను. అవును, మీకెవ్వరికి ఈ విరోధాలు రాలేదు. చక్కగా తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయించుకుని చక్కగా వచ్చి ప్రసాదం కూడా పెడుతున్నారు, మీకు ఈ విరోధాలు రాలేదు. ఈ విరోధాలు నా నెత్తి మీదే వచ్చి పడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. సంభవం కాబట్టి ఎన్ని విరోధాలు వచ్చేస్తున్నాయో చూసారా. ప్రవేశం అనేప్పటికీ ఆయనకి సావయవుడు అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. తర్వాత ఆయనకి శ్వేతాశ్వత ఉపనిషత్తు ఏమని వర్ణించిందంటే, నిష్కలం నిష్క్రియం అని వర్ణించింది. కళ అంటే అవయవం, కళాతు షోడశోభాగ ఇత్యమరహ. చిన్నప్పుడు తోలుబొమ్మలాటకు వెళ్ళి వాళ్ళం, తోలుబొమ్మలాట వచ్చేది అప్పుడప్పుడు గ్రామంలో. తోలుబొమ్మలాట వచ్చిందంటే వాళ్ళు ఆ చెరువు గట్టున ఖాళీ ప్రదేశంలో డేరా వేసేవారు. వాళ్ళని చూసినట్టే, ఎరా వీళ్ళు ఎవరైనా వెళ్ళాడు తోలుబొమ్మలాట, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళం మేము. వెళ్ళిపోయి తోలుబొమ్మలాట ఎప్పుడు వేస్తున్నావు అని అడిగాం. అడిగితే ఇవాళ రాత్రి వేస్తున్నాను రా పంతులు అని వాడు చెప్పేవాడు. సరే అయితే ఆ రాత్రి పెందరాళ్ళే భోజనం చేసేసి 9 మొదలెడతాడంటే 8:30 వెళ్ళి కూర్చుని వాళ్ళం అక్కడ. వాడు తెర కట్టి పెట్రోమాక్స్ లైట్ పెట్టి, ఎలక్ట్రిసిటీ ఉండేది కదా ఆ రోజుల్లో, పెట్రోమాక్స్ లైట్ పెట్టి ఆ తోలుబొమ్మలో ఆడించేవాడు. ఏదో మధ్యలో ఇత్యమరహ అడ్డు ఉండేవాడు. ఆ ఇత్యమరహ అని కూడా ఆ ఈ కాకుండా వకారం జత చేసి విత్యమరహ అనేవాడు. ఉదాహరణకి ఇస్త్రీ అని అనాలి, ఇస్త్రీ అనాలి, ఇస్త్రీ చేయడం. మేము చిన్నప్పుడు విస్త్రీ అనేవాళ్ళం, వా జత చేసి. మరి మేము అలాగే నేర్చుకున్నాను. తర్వాత విస్త్రీ విస్త్రీ అన్నారు నేను, అంటే ఎవరో వాళ్ళారు విస్త్రీ కాదురా నీ మొహం, ఇస్త్రీ అనవాళ్ళారు. ఓకే సరే అయితే అలాగే అండి. సో విత్యవరహాలు ఇవ్వడు. నేను ఇంటికి వచ్చి అడిగాను, ఏమిటి విత్యవరహ అంటున్నాడు అంటే, నాకు అప్పటికే సూత్రం నేను చదివి పెట్టాను అప్పటికే. అవాదేశం వస్తే కానీ వకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విత్యమరహ అంటున్నాడు, అక్కడ అవాదేశం లేదు ఏం లేదు అని నేను ప్రశ్న ఒకటి లేవనెత్తాను. లేవంటే పెద్దవాళ్ళు నోరు మూసుకో, తోలుబొమ్మలాటకు వెళ్ళొచ్చి మిచ్చి మిచ్చి ప్రశ్న అని నన్ను కేకలేశారు. కాబట్టి ఈ కళాతు షోడశో భాగ ఇత్యమరహ, అమరుడు అలా చెప్పాడు. నిష్కలం అంటే ఆయనలో ముక్కలేమీ లేవు. అదేమిటండి ముక్కలు లేకపోవడం? ఏంటండి 4 చేతులు 2 కాళ్ళు ఇవన్నీ అలా ఏముండవు. ప్రవేశం అనేది కూడా ఒక పని, ప్రవేశించడం అంటే ఒక పని. నిష్క్రియం, ఆయన చేసే పనేది లేదు, ఏ పని చేయడు, నిష్క్రియం అని చెప్తోంది. మీరేమో ఆయన సవయవుడు అంటున్నారు, పైగా ప్రవేశించడం అనే ఒక పని ఒకటి చేశాడని అంటున్నారు. అలా కుదురుతుంది. సర్వవ్యపదేశ ధర్మ విశేష ప్రతిషేధ శృతిభ్యశ్చ. ఏమండి ఈ వాక్యం ఎలా ఉందో చూడండి. వ్యపదేశం అంటే పేరు. దేవుడికి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఆయన యందు ఒక ధర్మం ఉండాలి. ఆ ధర్మం ఉంటే ఆయనకు పేరు పెట్టచ్చు. ఒక ధర్మ విశేషం ఉండాలి, ఫలానా ధర్మము ఉండాలి. విశేషం అంటే ఫలానా, ఆయన యందు ఫలానా ధర్మం ఉంటే దాన్ని బట్టి ఆయనకు పేరు పెట్టచ్చు. ఆయన యందు ఎన్ని ధర్మాలను మీరు పెట్టడానికి అవకాశం ఉందో అన్ని ధర్మాలను శృతి నిషేధించింది. నిషేధ శృతిభ్యశ్చ. దేవుడు మంచివాడు అని మంచివాడిని పేరు పెడదాం, ఆయనలో మంచి లేదు. పోనీ చెడ్డవాడిని పేరు పెడదాం, ఆయనలో చెడ్డ కూడా లేదు. మంచి లేదు చెడ్డ లేదు, ఇది ఎక్కడ విడ్డూరం అండి? మంచి చెడ్డలకు అతీతమైన వాడు పరమాత్మ. ఆయన ధర్మాత్ముడు అందాం, ఆయనలో ధర్మం లేదు. పోనీ అధర్మాత్ముడు అని అనమంటావా? ఆయనలో అధర్మం కూడా లేదు, ధర్మాధర్మములకు అతీతమైన వాడు. ఆయన ప్రేమిస్తాడు, ఆయనలో ప్రేమ లేదు. పోనీ ద్వేషం ఉందంటావా? ద్వేషం కూడా లేదు. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ప్రీతిపాత్రుడు లేడు, ద్వేషించదగివాడు లేడు. ఆయనకి ఏం పేరు పెడతారు? ఆయనకి ఏం పేరు పెడతారు మీరు చెప్పండి? పేరు పెట్టడానికి వీల్లేదు. సర్వం వ్యపదేశ ధర్మ విశేష ప్రతిషేధ శృతిభ్యశ్చ. వ్యపదేశం అంటే పేరు.
ఇప్పుడు మనిషికి ఒక పేరు పెట్టాలంటే ఏదో ధర్మ విశేషం ఉండాలి. ఏమిట్రా ఆయన అంత పొడుగ్గా ఉన్నాడు, ఆయన వెళ్తున్నాడు, ఎవడరా వాడని అడుగుతాడు. ఆ పొడుగాయన ఎవరు అని అడుగుతాడు. పొడుగాయన అని పేరు పెట్టాడా లేదా? ఏదో ఒక ధర్మం ఉండబట్టి పేరు పెట్టాడు. ఏమిట్రా ఆయన అంత పొట్టిగా ఉన్నాడు, ఎవడరా పొట్టి ఆయన అని అడుగుతాడు. ఏదో ఒక ధర్మ విశేషాన్ని పెట్టి వ్యపదేశం చేస్తారు. వ్యపదేశం అంటే ఆ ఫలానా అని చెప్పడం, వ్యపదేశము అంటారు. నిర్దేశము, వ్యపదేశం అన్నా నిర్దేశము అన్నా ఒకటే. మీరు వేలు పెట్టి అదిగో అదిగో అని చూపిస్తారే, దాన్ని వ్యపదేశము అంటారు. దేవుణ్ణి మీరు వేలు పెట్టి నేను ఒకసారి పాఠం చెప్పాను. పాఠం చెప్పేప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది. నేనేమని చెప్పానంటే దేవుడికి పేరు పెట్టద్దని చెప్పాను. దేవుడికి నువ్వు పేరు పెట్టద్దు, ఎందుకంటే తెలుగులో సామెత ఒకటి ఉంది, బొడ్డు కోసి పేరు పెట్టాడు అని సామెత ఒకటి ఉంది. దేవుడికి నువ్వు పేరు పెడతావు, నువ్వేమన్నావు దేవుడికి బొడ్డు కోసి పేరు పెడతావా? పెట్టద్దు. పేరు పెట్టావంటే ముక్కు కోస్తా జాగ్రత్త అని చెప్పాను నేను పాఠంలో ఒకసారి. దేవుడికి పేరు పెట్టద్దు, నువ్వు బొడ్డు కోసి పేరు పెడతావు, పేరు ఎవడు పెడతాడు? దేవుడికి పేరు పెడితే దేవుడు గొప్పవాడవుతాడా, నువ్వు గొప్పవాడవుతావా? నువ్వే గొప్పవాడవుతావు. బొడ్డు కోసి పేరు పెట్టడం అంటే ఏమిటి? అంటే వాడు పుట్టేప్పటికే వీడు పెద్ద ఆయన, వాడి బొడ్డు వీడే కోసాడు, వీడో ఆమెయో బొడ్డు కోసాడు కాబట్టి భర్త ఇచ్చాడు కాబట్టి భర్తలో సహకరించాడు కాబట్టి పేరు కూడా మీరే పెట్టండి అంటే పెట్టాడు. వల్ల దేవుడికి పేరు పెడతావా? దేవుడికి పేరు పెడతారు. నేను ఒకసారి ఓ దేవాలయానికి వెళ్ళాను, అయ్యప్ప దేవాలయం కుంభాభిషేకానికి వెళ్ళాను. కుంభాభిషేకం అంతా అయిపోయింది, ఇంకా నేను వెళ్ళొస్తానండి బాబు, ఎండగా ఉంది, రెండు నెత్తుకుని తిరిగి నా దారిలో లేకపోతాను అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. అంతా అయిపోయిందండి పేరు పెట్టడం. తర్వాత పేరు పెట్టడం ఏమిటండి? అయ్యప్ప దేవాలయం అని అన్నారు కదా, ఇంకా పేరేమిటి అని నేను ముక్కు మీద వేలు వేసుకున్నా. అంటే ముక్కు మీద వేలు తీసేయండి ముందు, నా సరే తీసేశాను. పేరు ఉంటుంది, అయ్యప్పలు అన్నీ ఒకటి కాదు, ఆంజనేయులు అన్నీ ఒకటి, అభయ ఆంజనేయ, వీరాంజనేయ, రుద్రాంజనేయ, భీమాంజనేయ, చాలా చాలా ఆంజనేయులు ఉంటాయి. అలాగే ఈ అయ్యప్ప కూడా పేరు పెట్టాలి, మీరు పేరు పెట్టండి అన్నారు. నేను అన్నాను నేను దేవుడికి పేరు పెట్టనండోయ్, నా వల్ల కాదు, బొడ్డు కోసి పేరు పెట్టడం అన్నది దేవుడికి నేను ఆ పని చేయను, అది ఈశ్వరుని ఏడల అపరాధం అవుతుంది బాబోయ్ అని మనసులో అనుకున్నా. పైకి అనలేదు, నేను నా వల్ల కాదండి పేరు పెట్టడం, ఆ పని మాత్రం నేను చేయను, అభిషేకం చేసేసాను, నేను వెళ్ళిపోతాను. అక్కడ గురుస్వామి ఒక ఆయన ఉన్నారు, నే పెడతా అన్నారు. ఆయన గురుస్వామి దేవుడికి పేరు పెడతాడు ఆయన, సరే పెట్టమన్నారు. పెట్టమంటే ఆయన ఏదో పేరు పెట్టాడు, అభయ, అభయ అయ్యప్ప. అభయ అని నేను అంటున్నా, నాకు ఈ వేదాంత సంస్కారాన్ని బట్టి అభయ అనే వస్తుంది. ఆయన ఇంకేదో పేరు పెట్టాడు, అదే అయ్యప్ప అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుడికి పేరు పెడతావు, బొడ్డు కోసి పేరు పెడతావు, అంతటి వాడువా నువ్వు, పేరు పెట్టావంటే ముక్కు కోస్తా జాగ్రత్త అని శృతి సర్వ వ్యపదేశ ధర్మ విశేష ప్రతిషేధము చేసినది. తెలుగులో ఏమనుందంటే, పైగా ఇదమిత్తముగా నిర్దేశించుటకు వీలు కలిగించే ధర్మము లేవియు పరమాత్మ యందు లేవని శృతులు చెప్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ ప్రవేశం సమస్య అలాగే ఉంది. ప్రవేశం కుదరలేదు, ఇంకా మీకు లింక్ తెగిపోతుంది, కొంతకాలం ఏమిటి లింక్ తెగిపోతుంది. లింక్ తెగిపోకుండా చూసుకోండి, ఎందుకంటే పూర్వపక్షాలు సిద్ధాంతాలు అలా వస్తున్నప్పుడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ప్రవేశాన్ని ఎలా చెప్తావో చెప్పు. ఏం చెప్పినా దానికి పుల్ల అడ్డు పుల్ల వేస్తుంటే ఎక్కడ కుదురుతుంది చెప్పాలంతే. సరే చెప్తాను చూడు. ప్రతిబింబ ప్రవేశవదితి చేత్ నా, చూడ నీళ్లలో కుండలో నీళ్లు పోసి బయట పెట్టారనుకోండి, నేండలో పెట్టారనుకోండి, ఆ నీళ్లలో సూర్యుడి ప్రతిబింబము ప్రవేశిస్తుంది, ఉంటుంది, కనపడుతుంది మీకు. ఇంట్లో నీళ్ళలో చూడండి, ఇంట్లో నీళ్ళలో చూడండి, సూర్యుడు బింబం ఉందా? ప్రతిబింబం లేదు. ఎండలోకి తీసుకెళ్తే బింబం వచ్చింది, అంటే బింబం దాని లోపల దూరింది, ప్రవేశించింది అన్నట్టుగా. అది ఉపచారమే అయింది, మళ్ళీ ఇంత చేసి పోనీ. అలాంటిది ఏదైనా చూసుకో, అంతఃకరణంలో ఆ చైతన్యము ప్రతిఫలించింది, దానికే ప్రవేశమని పేరు. పోనీ అలా చూసుకోను, బాగానే ఉంది కదా సమాధానం అని సమాధానం చెప్పారు.
అద్దమునందు ప్రతిబింబము ప్రవేశించినట్లుగా పరమాత్మ జగత్తునందు ప్రవేశించినాడు. ఇప్పుడు అద్దం ఒకటి కొత్త అద్దం కొనుక్కొచ్చారు, చీకటి గదిలో పెట్టారు, దాని చుట్టూ కాగితాలు అవి కట్టి పెట్టారు తాళ్లతోటి. ఈ తాళ్ళన్నీ ఉప్పేసేయండి, ఉప్పేశారు, దీపం వేయండి, వేశారు. ఇప్పుడు అద్దంలో అద్దం ముందు నిలబడండి వెళ్ళి, ఎవరు నిలబడాలి ముందు? పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి నిలబడతాడు. నిలబడేపటికి అందరూ చప్పట్లు కొడతారు. దేనికోసం చప్పట్లు కొట్టారు? ఆయన కోసం కాదు, ఆయన అంతకుముందు అక్కడే ఉన్నాడుగా. అద్దంలో ప్రతిబింబం ప్రవేశించినందుకు చప్పట్లు కొట్టారు. అర్థమైందండి? మీరు దేవాలయాల్లో ఇలాంటివి కస్టమ్స్ ప్రవేశపెడతారు. ఎవడో ప్రవేశపెడతాడు. ఎక్కడో ఏదో ఉపనిషత్తులో ప్రవేశము అనే ఏదో మాట ఉంటుంది, అద్దమని ప్రతిబింబము అనే మాట ఉంది కదా. ఎలా వాళ్ళు ఆ ఉపనిషత్ పాఠంలో ప్రతిబింబం ప్రతిబింబం అంటున్నారు, మన దేవుడికి కూడా ఇది పెడదామని ఎవడో పెట్టేస్తాడు. అద్దాల మండపము, దానికి మళ్ళీ మండపం అని పేరు పెట్టాలి. ప్రతిదీ మండపమే, అక్కడ ఊరికే ఏదో అలాగే సిమెంట్తో కడతారు, దానికి మండపము అని పేరు పెట్టడం. అక్కడ అద్దాలు చుట్టూ పెట్టడం, ఆ అద్దాలు చుట్టూ పెట్టి దేవుణ్ణి తీసుకెళ్ళి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ మధ్యలో కూర్చోబెట్టడం. కూర్చోబెట్టి మళ్ళీ పువ్వులు పూజలు మా ఉత్సవము ఇదేది, మళ్ళీ సన్నాయి మేళం ఇదేది, వీళ్ళకి చేతనైందంతా చేసి ఇది అద్దాలలో దేవుడు ప్రవేశించాడు అని చేస్తున్నారా లేదా? ఎంత పెద్దదో అది, ఇది పెద్ద కార్యక్రమం అద్దాలది. తిరుపతిలో ఉండే ఉంటుంది ఇదేదో. ఇది ముందు ఎక్కడో ఒక చోట ప్రారంభం ఉంటుంది, ఒక చోట ప్రారంభం అయితే అన్ని చోట్లకి పాకుతూ ఉంటుంది. మంచిది. సో ఆ విధంగా పరమాత్మ జగత్తులో ప్రవేశించాడు అని అనుకోవయా నువ్వు అని సమాధానం చెప్పారు. ప్రశ్న, దాని మీద మళ్ళీ దాని మీద కూడా ప్రశ్న, వస్త్వంతరేణ విప్రకర్షానుపపత్తే. అది ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు అద్దంలో ప్రవేశించాలంటే అద్దం ఉండాలి, అద్దం కంటే వీడు వేరుగా ఉండాలి, వీడికంటే అద్దం వేరుగా ఉండాలి. అప్పుడు వీడు వెళ్ళి అద్దంలో అద్దం ముందు నిలబడితే ప్రతిబింబం అద్దంలో ప్రవేశించినట్టు అవుతుంది. భేదం ఉండాలి సర్వత్రా. సృష్టికి ముందేముంది? పరమాత్మ ఒక్కడే ఉన్నది. పరమాత్మ అద్వైతుడు, రెండవది లేదు. కాబట్టి రెండవది లేనప్పుడు పరమాత్మ వెళ్ళి అద్దంలో ప్రతిబింబం అవ్వాలంటే అద్దం ఉండాలి, దాంట్లో ప్రతిఫలించాలి, రెండవది ఉండాలి. రెండవది అనేది ఏది లేనప్పుడు ఈ అది ప్రతిబింబము అనేది పొసగదు కదా అని మళ్ళీ సమస్య. సో ఇంకొక వస్తువు ఉండాలి, వస్తువంతరం ఉండాలి. పరమాత్మ ఒక వస్తువు, ఇంకో వస్తువు ఉండాలి. ఈ వస్తువుకి ఆ వస్తువుకి మధ్యలో డిస్టెన్స్ ఉండాలి, అప్పుడే ప్రతిబింబం అనేది కుదురుతుంది. నీళ్ళు ఇక్కడ ఉంటాయి, సూర్యుడు ఆ పైన ఉంటాడు, సూర్యుడు వేరు నీళ్లు వేరు, మధ్యలో డిస్టెన్స్ ఉంది. సూర్యుడు నీళ్లలోనే ఉంటే ఇంకా ప్రతిబింబం ఏమి ఉండదు. సూర్యుడు నీళ్ల కంటే బయట ఉన్నాడు కనుక నీళ్ళు అనే పదార్థం సూర్యుడి కంటే వేరుగా, నీళ్ల కంటే వేరుగా సూర్యుడు ఉన్నాడు కనుక ప్రతిబింబము ప్రవేశించినది అనేది కుదురుతుంది. పరమాత్మ విషయంలో ఆ విధంగా వర్ణించడానికి వీలు లేదు. తెలుగులో ఏమని రాశానంటే, ఎందుకంటే పరమాత్మకు మరి ఒక వస్తువుతో విడివడి ఉండుట సంభవము కాదు. విప్రకర్ష అంటే విడివడి ఉండాలి. అద్దము వంటి మరి ఒకటి విడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతిబింబము సంభవమగును అని తెలుగులో రాశాను. కాబట్టి ప్రవేశ ప్రతిబింబవాదం మీరు ప్రతిబింబం పడింది అని చెప్తే, ఇది మధ్వ సిద్ధాంతంలో ఈ బింబ ప్రతిబింబ అన్నది చాలా పెద్ద చర్చ. అక్కడ విప్రకర్ష ఉంటుంది, అంటే దేవుడు వేరు జగత్తు వేరు, ఆ దేవుడు ప్రతిబింబం జగత్తులో పడుతుంది, ఆ ప్రతిబింబం వేరు, అన్నీ భిన్న భిన్నములే, అన్నీ సత్యములు, జగత్తు సత్యం, దేవుడు సత్యం, ప్రతిబింబం సత్యం, అన్నీ సత్యములు. అలాగా ఉపనిషత్తులో కుదరదు. మీరు పురాణంలో పెట్టుకోవచ్చు కానీ ఉపనిషత్తులో అలా కుదరదండి. ఇప్పుడు మీరు ఉపనిషత్తులో మా కఠోపనిషత్తు పూర్తయిన శుభ సందర్భంలో మేము దేవుడికి కళ్యాణం ఏర్పాటు చేస్తామంటే అక్కడ ఎలా కుదురుతుంది? అలాగా ఇప్పుడు కళ్యాణం చేయాలంటే దేవుడు వేరే ఉండాలి, దేవి వేరే ఉండాలి, లింగ భేదం ఉండాలి, ఆయన పురుషుడై ఉండాలి, ఆమె స్త్రీ అయి ఉండాలి, ఇంత భేదం ఉంటే కానీ కుదరదు. అలాగే ఈ ప్రతిబింబానికి కూడా ఆ విప్రకర్ష, ఆ విడివిడిగా విడిపోయి ఉండడం అనేది ఉండాలి. అదేమీ లేకుండగా పరమాత్మ అద్వయము అని చెప్పేటువంటి సందర్భంలో మరి ఉపనిషత్తు అంటే అదే కదా, ప్రవేశం ఎలా కుదురుతుంది? ఈ పేచీ ఈవేళ మొదలుపెట్టాం మనం.
ఈ ప్రవేశ పేచీ, ఇది పట్టులో తిమిలి పేచీ కాదు, ఇది చూద్దాం ఎలా వస్తుందో. దాని మీద మళ్ళీ ఓ సమాధానం. సమాధానం ఎలా చెప్పారో చూడండి, ఎంత బాగా చెప్పారో చూడండి. ద్రవ్యే గుణ ప్రవేశవదితి చేత్ నా అది అనే ద్రవ్యే గుణ ప్రవేశవత్ అని మీరు సమాధానం చెప్పారు. అంటే పోలేవయ్యా, విప్రకర్ష లేకుండా అంటే విడిపోయి ఉండడము అనే పరిస్థితి లేనప్పుడు కూడా ఇది దాంట్లో ప్రవేశించింది అని చెప్పచ్చు. ఎలాగా, ఇప్పుడు బంగారము ద్రవ్యం ఏమండి, పచ్చగా మెరియుట గుణం. మనం ఇప్పుడు ఆ రెండు విడివిడిగా ఉన్నాయా, బంగారం ఈ ఊళ్ళోనూ పచ్చగా మెరియడం ఆ ఊళ్ళో ఉండే అక్కడి నుంచి అలా ఏం లేదుగా, రెండు కలిసే ఉన్నాయి కదా. కలిసి ఉన్నప్పుడు కూడా మనం అక్కడ ప్రవేశాన్ని మనం పెట్టవచ్చు. ఎలా పెడతామంటే, బంగారమునందు పచ్చదనము చొరబడ్డట్లుగా అని ప్రవేశాన్ని చెప్పచ్చు. బంగారములో పచ్చదనము చొరబడ్డ విధముగా పరమాత్మ జగత్తులో ప్రవేశించినాడు అని అలా చెప్తాం పోనీ, ఇది బాగుంది కదా. ఇప్పుడు బంగారము వేరు పచ్చదనము వేరు అనే సమస్య లేదు. అలాగే జగత్తు కూడా పరమాత్మ కంటే భిన్నంగా లేనప్పటికీ జగత్తులో చైతన్య రూపంగా పరమాత్మ ప్రవేశించినాడు అని మనం అలా చెప్పుకుందాం. అంటే మళ్ళీ అక్కడ కూడా ఒక రకంగా ఉపచారమే అవుతుంది, ఉపచారమే అవుతుంది. ఉపచారంలాగా స్వీకరిద్దాం పోనీ, అలా తీసుకో సమాధానం అని సమాధానం చెప్పారు. దాని మీద ప్రశ్న, మళ్ళీ మళ్ళీ దాని మీద అబ్జెక్షను, అనాశ్రితత్వాత్ పరం అని దానికి అబ్జెక్షను. అది సంగ్రహవాక్యం. ఇప్పుడు ద్రవ్యమునకు గుణమును, ద్రవ్యము గుణము, బంగారం ద్రవ్యం, పచ్చదనం గుణం. వాళ్ళు తార్కికులు ఏమంటారంటే, ద్రవ్యము ఆశ్రయము, గుణము ఆశ్రితము. ఇప్పుడు కుర్చీ ఆశ్రయము, నేను ఆశ్రితుడను, ఆశ్రితము, నేను కుర్చీని ఆశ్రయించి ఉన్నాను. అయితే కుర్చీ, ఈ కుర్చీకి నాకు తేడా ఉంది, రెండు వేరు వేరు. కానీ ద్రవ్యము గుణము దగ్గర పరిస్థితి వేరు, అవి రెండు విడదీయడం కుదరదు. ఇక్కడ కుర్చీని నన్ను విడదీయచ్చు, ద్రవ్యమును గుణమును మీరు విడదీయలేరు. ద్రవ్యము బంగారము, పచ్చదనము గుణము, ఆ రెండింటిని విడదీయలేరు. దాంట్లో ద్రవ్యము ఆశ్రయము ఏమండి ఆధారము, గుణము ఆధేయము లేకపోతే ఆశ్రితము. అటువంటి సందర్భంలో ఆ రెండు ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి కాబట్టి ఆ గుణం వెళ్ళి ఆ ద్రవ్యంలో ప్రవేశించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పరమాత్మ దగ్గర అలా కుదరదు, ఎందుకంటే పరమాత్మ ఇంకొక దానిని ఆశ్రయించి ఉండుట అనేది సంభవం కాదు. జగత్తు ఆశ్రయము, పరమాత్మ ఆశ్రితము అయితే ద్రవ్యమునందు గుణం ప్రవేశించినట్టుగా జగత్తునందు పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశము లేదు. ఎందుకని, అనాశ్రితత్వాత్, పరమాత్మ దేనిని ఆశ్రయించి ఉన్నవాడు కాదు కనుక. దాన్ని వివరిస్తారు చూడండి, నిత్య పరతంత్రస్యైవ ఆశ్రితస్య గుణస్య ద్రవ్యే ప్రవేశ ఉపచర్యతే. గుణము సర్వకాలములయందు ద్రవ్యముపై ఆధారపడి ఉంటుంది. ఏమంటే నాకు పచ్చదనాన్ని చూపించండి, మీరు ఎవరైనా పచ్చదనాన్ని చూపించండి. ఎక్కడ చూపిస్తారు దాన్ని? ఏదో ఒక ద్రవ్యాన్ని చూపించి దాని యందు చూపించాలి. మీరు ద్రవ్యం చూపించకుండా పచ్చదనాన్ని చూపించగలరా? చూపించలేరు. ఎందుకంటే ద్రవ్యము సర్వకాలముల యందు గుణమునకు ఆశ్రయముగా ఉంటూ ఉంటుంది. గుణము ద్రవ్యము యొక్క ఆశ్రయము లేనిదే మనజాలదు. అది ద్రవ్యగుణ సంబంధము. ఇప్పుడు మీరు పరమాత్మకి కనుక అలా చెప్పినట్లయితే, ద్రవ్యమునందు గుణము ప్రవేశించినట్టుగా పరమాత్మ జగత్తులో ప్రవేశించాడు అని కనుక మీరు చెప్పినట్లయితే, జగత్తు స్వతంత్రమవుతుంది, పరమాత్మ పరతంత్రుడవుతాడు. అదే అంటున్నారు, నతు బ్రహ్మణ స్వాతంత్ర్యశ్రవణాత్ తథా ప్రవేశ ఉపపద్యతే. పరమాత్మ స్వతంత్రుడు,
పరమాత్మ వచ్చి జగత్తును ఆశ్రయించి ఉండడము గుణము ద్రవ్యమును ఆశ్రయించినట్లుగా పరమాత్మ జగత్తును ఆశ్రయించి ఉండడం అనేది పొసగనే పొసగదు. ఒకచో పరమాత్మ జగత్తును ఆశ్రయించి ఉన్నట్లయితే అప్పుడు మీరు చెప్పచ్చు ద్రవ్యమునందు గుణము ప్రవేశించినట్లుగా జగత్తునందు పరమాత్మ ప్రవేశించినాడు. కొన యథార్థమైన ప్రవేశం కాకుండా ముఖ్య ప్రవేశం కాకుండా ఉపచారం గౌణ ప్రవే ఉపచారం చేత ప్రవేశించినట్టుగా మాట వరుసగా అలా చెప్పుకోవచ్చు. కాబట్టి మాట వరుసకి కూడా జగత్తు పరమాత్మకు ఆశ్రయము అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ద్రవ్యమునందు గుణము ప్రవేశించినట్లుగా పరమాత్మ జగత్తునందు ప్రవేశించాడు అని చెప్పేటువంటి అవకాశమే లేదు అని మళ్ళీ ఆ సమాధానాన్ని కొట్టిపారేసాడు. మళ్ళీ ఇప్పుడు ఇంతకీ ప్రశ్న మిగిలిందే, ప్రశ్న ఏమైనా మిగిలిందంటే ప్రవేశం ఎలాగో చెప్పు అనే ప్రశ్న మిగిలింది. అప్పుడు ఈ సమాధానం చెప్పేయని ఇంకో సమాధానం చెప్తున్నాడు. ఫలే బీజవదితి చేన్నా, కొని పండులో గింజ ప్రవేశించినట్టుగా జగత్తునందు పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పు. ఏమండి ఈ చర్చ చాలా గొప్ప చర్చ. ఎందుకంటే ఏ రోజైతే మీరు సర్వమునందు పరమాత్మను దర్శిస్తారో ఆ రోజు మీరు జీవన్ముక్తులైపోతారు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, పరమాత్మ ఎక్కడున్నాడంటే సాయంకాలం బస్సు టికెట్ కొన్ని తిరుపతి వెళ్ళాలని మొదలు పెట్టకూడదు మీరు. దట్ ఈజ్ నాట్ వేదాంత. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే సర్వమునందు ఉన్నాడు, చెట్టునందు పుట్టయందు సర్వమునందు పరమాత్మ ఉన్నాడు, కోకిల యొక్క కుహూరావమునందు పరమాత్మ ఉన్నాడు. అక్కడికి ఎప్పుడు వచ్చాడయా అంటే వచ్చేళ్ళేవయ్యా కోకిల పుట్టగానే ఆయన దాంట్లో ప్రవేశించి ఉన్నాడు అని అలా చెప్పారు. కాబట్టి మీరు సర్వమునందు పరమాత్మను దర్శించగలగాలి అంటే సర్వమునందు పరమాత్మ దూరి ఉన్నాడన్నమాట. దీన్ని గాడ్ ఈజ్ ప్లేయింగ్ ఫూల్ అన్నారు, గాడ్ ఈజ్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ గేమ్ అన్నారు. ఎవరు ఎమర్సన్ అన్నాడు అలాగా. నీకు జీవుడు ఒక మూర్ఖుడు కనపడతాడు, వాడు మూర్ఖుడు అని మీరు నిరసిస్తారు. వాడు మూర్ఖుడు కాదు, దేవుడు. వాడు కాదండి మూర్ఖుల్లాగా ఉన్నాడు, దేవుడే మూర్ఖుల్లాగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ప్లేయింగ్ ఫూల్, అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు వెర్రి వాళ్ళు కనపడతారు, వెర్రి ఇళ్లలో ఉంటారు, వెర్రి అందరూ చాలా గడుసుగా ఉంటారు, బాగా వస్త్రాలు అవి ధరిస్తారు, ఆభరణాలను ధరిస్తారు. పురుషులైతే ఇంకా సూట్లు బూట్లు వేసుకుంటారు. ఈ మొత్తం పెద్ద కొంపలో బిగ్ బిగ్ ఫ్యామిలీస్ ఉన్న సందర్భంలో ఒక ఫూల్ ఉంటాడు, ఒక వెర్రివాడు ఉంటాడు పురుషుడు. వాడికి చదువు రాదు, సంధ్య రాదు, ఎవడైనా తిండి పెడితే తింటాడు, లేకపోతే బండబ్బాయిలాగా పడి ఉంటాడు, జడభరతోపాఖ్యానంలో జడభరతుల్లాగా. ఒకప్పుడు స్త్రీలు అలా ఉంటారు. ఒక స్త్రీ, అందరూ స్త్రీలు చాలా గడుసులుగా ఉంటారు, చాలా గడుసు. మీరు మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడారంటే గోబ పగిలి సమాధానాలు చెప్తారు, చాలా గడుసుగా ఉంటారు. ఆ గడుసు యువతుల సముదాయంలో ఒక అమ్మాయి ఉంటుంది, అమాయకంగా ఉంటుంది, తిడితే కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. నన్ను తిడుతున్నారు వీళ్ళని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటుంది అంతే తప్ప తిరిగి తిట్టడం ఎరగదు. తిడితే మళ్ళీ తిరిగి తిరిగితే ఎప్పుడైనా ఇంకా మళ్ళీ తిడతారా? ఆ గడుసుధనం ఉంటే సమస్య ఉంది, ఆ గడుసుధనం ఉండదు. నన్ను భోజనం చేస్తో, అదిగో నేను భోజనం చేస్తుంటే కూడా నన్ను తిడుతున్నారు అని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటే ఎంత కష్టం అనిపిస్తుంది చూడండి. సో ఆ రకంగా ఉంటారు వాళ్ళు, ఫూల్స్. వాళ్ళకి ఇంకా వేరే పదం లేదు. వాళ్ళు ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్, ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ వాళ్ళు. ఎందుకు కొరగాని వాళ్ళు, దేవుడు ఆ రూపంగా ఉన్నాడని ఎమర్సన్ చెప్పాడు. వాళ్ళని మీరు మూర్ఖులు అనుకున్నారు, దేవుడు ఆ రూపంగా మీకు కనపడుతున్నాడు. ఎంత మోసం చేస్తున్నాడో చూడండి, దేవుడు దాపరికం. చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడి వాళ్ళం, మీరు దాముకోవాలి వెళ్ళి, దాముకుంటే వాడెవడో వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఆ గేమ్ ఆడుతున్నాడు మనతో, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడు. మనం పట్టుకోవాలి, వీ హ్యావ్ టు సీక్. ఐర్ హీఈస్ హైడింగ్, వీ హ్యావ్ టు సీక్. దట్ ఈస్ ది హైడ్ అండ్ సీక్ గేమ్. ఎక్కడ హీఈస్ హైడింగ్, వేర్ హీఈస్ హైడింగ్, ఎవ్రీవేర్. ఇది తెలుసుకోవాలి.
దాని దృష్ట్యా శంకరులు ఆ ప్రవేశ శృతిని బిల్డప్ చేసుకొస్తున్నారు. మొత్తం మీద సమాధానం చెప్తున్నారు. ఏమని, పండులో గింజ ప్రవేశించినట్టుగా దేవుడు ఈ జగత్తులో ప్రవేశించాడు అనుకోవాయా అని సమాధానం సజెస్ట్ చేశారు. దాని మీద ఈ ప్రశ్న వేసేవాడు అది కుదరదు అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, సవయవత్వ వృద్ధి క్షయోత్పత్తి వినాశాది ధర్మవత్వ ప్రసంగాత్. పండులో గింజలాగా జగత్తులో దేవుడు ప్రవేశించాడంటే దేవుడు సవయవం అవ్వాలి. జగత్తు పరిచ్ఛిన్నం కదా, ఆ పరిచ్ఛిన్నమైన జగత్తులో చిన్న మరి దానికంటే చిన్నదిగా ప్రవేశించాడంటే దేవుడు సవయవం అవ్వాలి. ఇప్పుడు ఓ సిద్ధాంతంలో ఏం చెప్పారంటే, ఈ జీవులందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో విష్ణువు కంటే వేరుగా ఉంటారు, కానీ నిత్యముక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు విష్ణువు లోపల ఉంటారు. విష్ణువు కంటే వేరుగా ఉండడం కాదు, విష్ణువు లోపలే ఉంటారు. విష్ణువు లోపలే ఉంటారంటే పూజ్య స్వామీజీ చాలా వెళ్ళకొలం చేసేవారు. ఆయన అడిగేవారు, విష్ణువు లోపల ఎక్కడ ఉంటారు, పొట్టలో పొట్టలో ఉంటారని చెప్పాలి. వీళ్ళందరూ వెళ్ళి పొట్టలో ఉంటే ఆయనకి ఎంత న్యూసెన్స్ అండి అని దాన్ని ఆయన ఇంకా ఏదో వ్యాఖ్యానం చేసి జనాలందరినీ నవ్విస్తూ ఉండేవారు. కాబట్టి సో ఈ విధంగా దేవుడు సవయవుడు అవుతాడు, ఆయనకు అవయవాలు ఉన్నాయి. జగత్తు దేవుడి కంటే పెద్దది అవుతుంది, ఆయనకు కూడా అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలతోటి ఆ జగత్తు వంటి పండు లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశించి పండు పెద్దదవుతుంటే గింజ కూడా పెద్దదవుతుంది, ఈయన పెద్దదవుతాడు. పండు ఎండిపోతే గింజ కూడా ఎండిపోయి నత్త కింద తయారవుతుంది, ఆ క్షయం కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత గింజ పుడుతుంది, కాబట్టి దేవుడు కూడా పుట్టాడు. గింజ నశిస్తుంది, దేవుడు నశించాడు. ఇన్ని ధర్మాలు ఆ దేవుడికి వచ్చేస్తాయి, అది అంగీకారం కాదు. నచ ఏవం ధర్మవత్వం బ్రహ్మణ. సో పరమాత్మకి పుట్టుక పెరుగుట తర్వాత సవయవత్వము మొదలైన ధర్మములు లేవని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే శృతి ఏమని చెప్తోంది, అజో జరహ ఇత్యాది శృతి న్యాయ విరోధాత్. అజహ పుట్టుక లేనివాడు, అజరహ అంటే పెరుగుట పెద్దదగుట లేనివాడు అని శృతి చెప్తోంది. ఆ శృతికి విరోధం. న్యాయం కూడా న్యాయానికి విరోధం. న్యాయానికి విరోధం ఏమిటో తెలుసునండి, జగత్తు పరమాత్మ కంటే పెద్దదవడం, పరమాత్మ జగత్తు కంటే చిన్నదవడం, పరమాత్మ పొట్టలోపల జగత్తు ఉందని మానేసి ఇప్పుడు జగత్తు పొట్టలోపల దేవుడు ఉన్నాడని చెప్పడం, ఇవన్నీ విరోధాలు వస్తున్నాయి. అది న్యాయం ఎలాగంటే, ఈ పుట్టుట పెరుగుట అనేవి కార్యానికి చెందిన గుణాలు తప్ప కారణమునకు చెందిన గుణాలు కావు. పరమాత్మ కారణము, కార్యము కాదు. కాబట్టి కార్యగుణములను కారణమునందు ఆరోపించినట్లు ఆ గుణం, అది న్యాయ విరోధం. ఓకే, కాబట్టి ఫలమునందు బీజము వలె ప్రవేశించాడు అని చెప్పుట పొసగదు. మరైతే ఏం చేద్దాం ఇప్పుడు, అన్యః ఏవ సంసారీ పరిచ్ఛిన్నః ఇహ ప్రవిష్టః ఇతి చేత్. అప్పుడు సమాధానం ఏమని చెప్తున్నారంటే, నిన్ను దేవుడు జగత్తులో ప్రవేశించాడని చెప్పి నిన్ను ఒప్పించడం నా వల్ల కాదు, కాబట్టి దేవుడు ప్రవేశించాడనే మాటను నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. దేవుడు ప్రవేశించలేదు, మరి ఎవడో ఒకడు ప్రవేశించాలి కదా. జీవుడు ప్రవేశించాడు, జీవుడు పరిచ్ఛిన్నుడు కదా, కాబట్టి నీకు చెప్పిన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఏమిటంటే, ఈ ప్రవేశించిన వాడు దేవుడు కాదు జీవుడు, అంటే సంసారి. అంటే మరి జీవుడు దేవుడు ఒకటి కాదా, మరి అంటే ఒకటి కాదు వేరు. ద్వైతంలోకి వస్తే కానీ మీకు ఇవేమీ కుదరవు. ద్వైత ఇవన్నీ పూర్వపక్షాలు మీరు ఒక చోట పెట్టేసి, సిద్ధాంతాలు తీసేసి పూర్వపక్షాలన్నీ ఒక చోట పెట్టేస్తే పెద్ద ద్వైత గ్రంథం తయారవుతుంది. అలాగే తయారయ్యాయి ద్వైత గ్రంథం, సిద్ధాలన్నీ అలా తయారైనవే. నేను మీకు తెలిసి చెప్తున్నాను, అలాగే తయారు చేసుకున్నారు వాళ్ళు ద్వైత గ్రంథాన్ని.
పాప మా నాన్నగారు అంటూ ఉండేవారు, రే ఈ పూర్వపక్షాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి పుస్తకాలు రాసేసుకున్నారు రా వాళ్ళు అని. దీన్నే బ్లోఅవుట్ చేయడం, వినేటువంటి వాళ్ళని కొంత భక్తుల్ని పెట్టుకోవడం, 50 మంది 100 మందిని భక్తుల్ని చుట్టూ పెట్టుకోవడం. ఈ భక్తులు ఏమిటంటే ప్రతిదానికి తల ఊచటమే ప్రధాన లక్షణంగా పెట్టుకుంటారు. భక్తులు అంటే అలాగే ఉంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి అలాగ అమ్మవారికి వంట చూసి కళ్ళంపట బడపట నీళ్లు కార్చేస్తున్నాడు అని ఏదో అలా చెప్తుంటే భక్తులు అలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఆ రామాయణంలో ఉందా లేదా ఇంకా అదంతా అవసరం, ఏదో అలా చెప్తూ ఉంటాం. ఏదో ఈ రామాయణంలో కాదు ఇంకో రామాయణంలో ఉంటుంది. ఆయన రామాయణం రామానంద సాగర్ తీశాడు చూశాడా రామాయణంలో, అంత దేవాంతకుడు ఆయనే కానీ మరొకరు లేడు. ఆయన ఏం చేశాడంటే ఈ కథ ఈ క్రింది గ్రంథములపై ఆధారపడి తయారైనది అని లిస్ట్ కింద ఇచ్చాడు. ఆయన ప్రతి ఎపిసోడ్కి అది పెడతాడు, ఏ రామాయణ నిచే గ్రంథంపై ఆధారిత హై అని 1, 2, 3, 4. దాంట్లో వాల్మీకి రామాయణం పేరు ఎక్కడా ఉండదు. కంబ రామాయణం ఉంది, తులసీదాస్ రామాయణం ఉంది, ఇలాంటి వరడదన రామాయణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎవడైనా ఏమయ్యా ఈ కాకి భుషుండి అంటూ ఏదో చెప్పావు, ఇది ఎక్కడా వాల్మీకిలో లేదంటే వాల్మీకిలో ఉండక్కర్లేదండి, అది కంబరామాయణంలో ఉందని చెప్తాడు. ఏమో ఈ డైలాగు ఇలా ఎక్కడా లేదయ్యా అంటే ఉంది అని ఇంకో రామాయణం పేరు చెప్తాడు. ఎక్కడైనా ఉండొచ్చు. అలా ఓన్లీ నేను డైగ్రెస్ అయ్యాను. కాబట్టి ఈ దేవుడు ప్రవేశించాడని నిలబెట్టే పరిస్థితి లేదు, కాబట్టి దేవుడు కాదు జీవుడే ప్రవేశించాడు. దేవుడి కంటే భిన్నంగా ఉన్నాడు జీవుడు, భిన్నంగా ఉండాలి. లేకపోతే దేవుడు ప్రవేశించలేదు జీవుడు ప్రవేశించాడని చెప్పాలంటే భిన్నంగా ఉండాలి. దేవుడు దేవుడికి జీవుడికి తేడా చెప్పాలి. దేవుడు అసంసారి, జీవుడు సంసారి. మన వాళ్ళు ఏం చేశారో తెలిసిన, దేవుణ్ణి సంసారి చేసి పెట్టారు. వీళ్ళు సంసారులు, వీళ్ళు సంసారులు అయి ఉండి ఈ సంసారి లక్షణములనన్నిటినీ దేవుడికి పెట్టారు. స్వామి రామతీర్థ ఏమన్నారంటే ఎద్దులన్నీ కలిసి పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ ఏర్పాటు చేశాయి. ఒక రిలిజియస్ పార్లమెంట్, పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ కాదు, ఎద్దులన్నీ కలిసి రిలీజియస్ పార్లమెంటుని నిర్వహించాయి. ఆ రిలీజియస్ పార్లమెంట్లో దేవుడి యొక్క ప్రతిమను ఒకదాన్ని పెట్టుకున్నాయి. ఆ ప్రతిమ ఏ రూపంలో ఉంటుంది, ఒక పెద్ద ఎద్దు రూపంలో ఉంటుంది అని రామతీర్థ చేపని వివేకానంద చెప్పాడు. సో మన వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఒక సంసారిగా తయారు చేసి పెట్టారు. అధ్యతనే వీళ్ళు ఏమంటారో తెలిసిన, రాత్రి 10 అయ్యేపటికి తలుపులు వేసేసి తెరలు వేసేయాలి, లేకపోతే దేవుడు నిద్రని మీరు చెడగొట్టేస్తున్నారంటాడు. సంసారే, దేవుడు అంటే సంసారే. ఇప్పుడు రాత్రి 12 గంటల దాకా మీరు దర్శనాలు అని చెప్పేసి క్యూలు పెట్టేసి దర్శనాలు చేయించేస్తుంటే దేవుడికి నిద్రపోయే టైం లేదు. మళ్ళీ సుప్రభాతం అని మళ్ళీ పావు తక్కువ 4 అయ్యేపటికి మొదలు పెడతారు. ఆయనకి అసలు నిద్రపోవడానికి అవకాశం లేదు, అది పెద్ద సమస్య అదే అని ఒక ఆయన ఇది ఇష్యూ లేవతీశాడు. లేవతీసిన ఆయన అలా లేవతీస్తే దాని మీద టీటీడీ వాళ్ళు దేవుడు నిద్రపోడు, తురీయహ ఆయన ఎప్పుడు నిద్రపోడు, కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మీరు వేయొద్దు అని చెప్పచ్చు కదా వాళ్ళు. వాళ్ళు అలా చెప్పారు కదా, వాళ్ళు అలా చెప్పకపోగా వాళ్ళు జుట్టు పీక్కున్నారు. ఈయన ఈ సమస్య పెట్టాడు, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి, దర్శనాలకు గంటలు తగ్గించడమా, లేకపోతే సుప్రభాతాన్ని కొంచెం ముందుకు తోయడమా, ఇది దీనికి ఏమిటి పరిష్కారం, దేవుడికి నిద్ర తగ్గిపోతుందని ఒక వ్యాలిడ్ పాయింట్ ఆయన రేస్ చేశాడు అని వాళ్ళు జుట్టు పీక్కున్నారు. నన్ను సలహా అడిగితే నేను చెప్పుండేవాడిని ఆయనకి, నేను చెప్తాను సమాధానం రాసుకోండి, దేవుడు తురీయుడు నిద్రపోడరా, దేవుడు సూర్యుడే నిద్రపోకపోతాడే ఇంక దేవుడు ఎందుకు నిద్రపోతాడు, ఆయన నిద్రపోడు, ఆ మాట ఆయనకి చెప్పేసేయండి సరిపడుతుంది, మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని నేను సలహా చెప్పుండి ఇవ్వండి. ఇంతవరకు ప్రశ్న సమాధానం వచ్చింది కదా, ఇప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. ప్రవేశించింది జీవుడే అని దారి పక్కకు పెట్టించేప్పటికీ
ఇప్పుడు ఇంతవరకు సమాధానాలు చెప్పినవాడు సిద్ధాంతి కాదు, ఇప్పుడు సిద్ధాంతి వచ్చి అంటే శంకరులు తన సమాధానం ఇప్పుడు చెప్తున్నారు. ఏమని? సేయం దేవతైక్షత ఇత్యారభ్య నామరూపే వ్యాకరవాణి ఇతి తస్యాహ ఏవా ప్రవేశం వ్యాకరణ కర్తృత్వ శ్రుతే. కాబట్టి జీవుడు సంసారి, దేవుడి కంటే భిన్నుడు ప్రవేశించాడనే మాట తప్పు, అలాంటి మాటలు చెప్పకు. ఎందుకంటే ఛాందోగ్యం తీసుకో, అక్కడ ఏమనుంది? సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్, ఆ పరమాత్మ సద్రూపంగా ఉండెను, సృష్టి జగత్తంతా కూడా పరమాత్మ రూపముగా సద్రూపముగా ఉండెను. సేయం దేవతైక్షత, ఆ సత్తుని దేవత అని నిర్దేశిస్తారు, అంటే చైతన్య రూపమైన సత్తు, జడసత్తు కాదు. ఆ దేవత సంకల్పించను అని మొదలుపెట్టి ఏమని సంకల్పించింది? తేజరూపంగా ప్రకటమవుతాను, అబ్రూపంగా ప్రకటమవుతాను, అన్నరూపంగా ప్రకటమవుతాను, ఈ తేజోవర్ణముల సమావేశము చేత జగత్తు నిర్మాణమయ్యి నేను ప్రవేశిస్తాను అని ఆ దేవత చెప్పింది. కాబట్టి ఏ దేవత అయితే జగద్రూపంగా ప్రకటమవ్వాలని సంకల్పించినదో అదే దేవత ఆ జగత్తు నిర్మాణమైన తర్వాత దాంట్లో ప్రవేశించినది. కాబట్టి సృష్టి సంకల్పించిన దేవత అదే దేవత, సృష్టి చేసిన దేవత అదే దేవత, జగద్రూపముగా ప్రకటమైన దేవత అదే దేవత, ఆ జగత్తులో ప్రవేశించిన దేవత కూడా అదే దేవత అని మనకి స్పష్టంగా శృతి చెప్తోంది. అంతేగాని సృష్టించినవాడు దేవుడు, ప్రవేశించినవాడు జీవుడు, ఇంకొకడెవడో వచ్చాడనే ప్రసక్తి లేదు. అది ఛాందోగ్యం. ఇంకా తైత్రీయంలోకి రండి. తథా తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. ఆ పరమాత్మయే సృష్టించినది, సృష్టించి ఆ పరమాత్మయే తరువాత ప్రవేశించినది. తత్ సృష్ట్వా తత్ ప్రావిశత్ అని సృష్టించినది ఏదియో అదే ప్రవేశించినట్లుగా చెప్పారు తప్ప దేవుడు సృష్టించాడు, జీవుడు ప్రవేశించాడని ఎక్కడా లేదు. అది తైత్రీయం. ఇంకా ఐతరేయంలోకి రండి. స ఏతమేవ సీమానం విదార్యా ఏతయా ద్వారా ప్రాపద్యత. ఈ జగత్తుని పరమాత్మ సృష్టించాడు, సహా ఆ పరమాత్మ ఈ జగత్తును సృష్టించాడు. సృష్టించి కింద కాళ్ళు పైన తలాను అలా సృష్టించాడు. విరాట్ దేహం, విరాట్ దేహం అలా ఊహ, పురుష సూక్తంలో అలాగే చెప్తారు కదా. కాబట్టి కాళ్ళు కింద పైన తల ఆ విధంగా సృష్టించాడు. సృష్టించి దాని లోపల ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడో తెలుసిన? ఏతమేవ సీమానం విదార్య. ఈ సీమ, సీమ అంటే పాపిడి, పాపిడి లేకపోతే పాపట. పాపట అంటారా, పాపిడి అంటారా, రెండు అంటారు. ఈ పాపడని, తలకి పాపడు ఉంటుందిగా, ఆ పాపడని ఇలా చీల్చి లోపల విదార్య చీల్చి ఏతయా ద్వారా, ఆ ద్వారం గుండా లోపల ప్రవేశించాడు అని చెప్పారు. కాబట్టి అక్కడ కూడా అది కూడా కవిత్వం చెప్పినట్టుగానే చెప్పారు. కాబట్టి ఎవడు సృష్టించాడో వాడే ప్రవేశించినట్టు చెప్పారు తప్ప సృష్టించినవాడు వేరును, ప్రవేశించినవాడు మరొకడు అని కాదు. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదను యదాస్తే. ఇది పురుష సూక్తంలో ఉంది. దీనికి అర్థం ఏమిటంటే ధీర. సో అర్థం నేను రాశాను అక్కడ. ఏ ధీరుడు? ధీరుడు అంటే సమష్టి బుద్ధిశక్తి స్వరూపుడగు పరమాత్మ. ధీ అంటే బుద్ధి, బుద్ధి అంటే సమష్టి బుద్ధి, మహత్తత్వం. అది ఆ జ్ఞానశక్తి, ఆ జ్ఞానశక్తియే స్వరూపముగా కలిగిన పరమాత్మ కనుక ధీర, ధీరుడు. ఆ పరమాత్మ ఏం చేశాడు? ధీర రూపాన్ని విచిత్య. సో రూపములను తయారు చేశాడు, నిర్మాణం చేశాడు. రూపములను నిర్మాణం చేసి నామాని కృత్వ ఆ రూపములన్నిటికీ పేర్లను పెట్టి, సో పేర్లను పెట్టి అభివదను ఆస్తే ఆ పేర్లను పలుకుతో కూర్చుని ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ దాంట్లో ప్రవేశం మాట లేదు. ప్రవేశం మాట లేకపోయినా ఎవడు సృష్టించాడో
వాడే రూపములను నిర్మాణం చేసి వాడే వాటికి పేర్లు పెట్టాడు అని అంతమాత్రం చెప్పారు. కాబట్టి పరమాత్మయే దాని జగత్తు లోపల ఉన్నాడు, పేర్లను పలుకుతూ కూర్చున్నాడు. ఉంది ప్రవేశం మాట ఉంది, సారీ నేను పొరపడ్డాను. పేర్లను పలికిది ఎవరు? మీరు ఇప్పుడు ఎవడో ఇప్పుడు పలుకుతున్నారు, మీరు ఆ పేర్లను పలుకుతున్నారు కదా. ఇది హిమవత్ పర్వతము, ఇది గంగా, వీడు రాముడు, వాడు కృష్ణుడు అని పేర్లను పలుకుతున్నారు కదా. ఎవడు పలుకుతున్నాడు అనుకుంటున్నారు? ఎవడైతే ఈ రూపములనన్నింటినీ సృష్టించి పేర్లను పెట్టినాడో వాడే ఆ పేర్లను ఇప్పుడు పలుకుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఆ పరమాత్మ అన్నింటినీ సృష్టించి పేర్లను పెట్టాడు, జీవుడు పలుకుతున్నాడు అనుకుంటున్నారేమో మీరు. జీవుడేం పలకట్లేదు, జీవుడనేవాడేమీ లేడు. ఇప్పుడు నేను అన్నాను అది చెట్టు అన్నాను, ఓకే. ఆ చెట్టును సృష్టించింది ఎవడు? పరమాత్మ. ఆ చెట్టును సృష్టి ఆ రూపాన్ని సృష్టి ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఆ రూపాన్ని సృష్టించింది ఎవరు? పరమాత్మ. దానికి చెట్టు అని పేరు పెట్టింది ఎవరు? అది చెట్టు అని ఇప్పుడు అంటున్నది ఎవరు? పరమాత్మ. అర్థమైందండి. కాబట్టి ఇక్కడికి ఆ పరమాత్మ ఇప్పుడు వచ్చాడండి, అంటే దూరేటండి బాబు, ప్రవేశించాడు. చూడండి ఎలా ఉందో ఆ మంత్రం. అమ్మ బాబాయ్, సర్వాణి రూపాన్ని విచిత్య ధీరహ. ధీరహ అంటే బుద్ధిశక్తి, బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే రూపం నామం లేదు. సమష్టి బుద్ధిశక్తి స్వరూపుడు పరమాత్మ సకల రూపములను నిర్మాణము చేసి వాటికి పేర్లను పెట్టి ఆ రూపముల లోపల దూరి అని మీరు బ్రాకెట్లో పెట్టుకోండి, ఆ పేర్లను పలుకుతూ ఉన్నాడు. ఆ పేర్లను వాడే పలుకుతున్నాడు. ఎందుకని? వాచోహ వాచం, వాక్కు వెనకాల ఉండే శక్తి పరమాత్మయే కదా. ఎలా ఉందో చూడండి ఆ మంత్రం. పురుష సూక్తంలో ఉంది. మన వాళ్ళు పురుష సూక్తం ఈ ముళ్ళం జాముల దాకా అన్ని వర్ణదోషాలతోటి స్వరదోషాలతోటి వల్లించేసి దుల్లు దుమ్ము దులిపేసి లేచక్కపోతారు తప్ప దానిలో ఉండే అర్థం. పురుష సూక్తం అంత జటిలమైన సూక్తం అదే, కానీ ఇంకొకటి లేదు. అమ్మ బాబాయ్, ఎంత భ్రమ కలిగిస్తుందో చూడండి. అదే నేను తెలుగులో బాగానే రసాయనని అనిపిస్తోంది నాకు. ఏ ధీరుడు అంటే సమష్టి బుద్ధిశక్తి స్వరూపుడకు పరమాత్మ రూపములనన్నింటినీ నిర్మించి పేర్లను పెట్టి వాటిని పలుకుతో కూర్చున్నాడో. అభివదన్ యదాస్తే. తర్వాత త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి. ఇది చాలా చక్కటి మంత్రం. మీరు చూడండి, ఓ మహర్షి ఉన్నాడు. ఆయన చూశాడు. చూస్తే అక్కడ ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ హిస్ గర్ల్ ఫ్రెండ్, ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్లు ఉంటారు కదా, అప్పట్లోనూ ఉండేవారు. సో ఒక యంగ్ మ్యాన్ అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ జట్టబట్టాలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ పక్క నుంచి ఓ ముసలాయన ఆ కట్టెను పట్టుకుని టకటకలు అడించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఋషి అంటాడు, ఓ ఈశ్వరుడా, నువ్వు ఎంత దొంగ వేషాలు వేస్తున్నావయ్యా, ఎంత హైడ్ అండ్ సీక్ చేసేస్తున్నావు. ఆ యంగ్ మ్యాన్ రూపంగా నువ్వే ఉన్నావు, వాడి గర్ల్ ఫ్రెండ్ రూపంగా కూడా నువ్వే ఉన్నావు. నువ్వు ఎంత దేవాంతకుడవి, ఆ యంగ్ పీపుల్గా ఉండి జట్టాపట్టాలు వేసుకుని తిరుగుతో ఆ పక్కనే మళ్ళీ వేషం మార్చేసి ముసలివాడిగా తయారయ్యి కట్టె పొచ్చుకుని నడుస్తున్నావు, ఎన్ని వేషాలు వేస్తున్నావు అని అంటాడు. త్వం, త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచేసి. కాబట్టి ఇప్పుడు ఆ కుమార దేహంలో ప్రవేశించింది ఎవరు? ఈశ్వరుడు. కుమారీ దేహంలో ప్రవేశించింది ఎవరు? ఈశ్వరుడు. ఆ ముసలివాడి రూపంగా ఆ ముసలివాడి దేహంలో ప్రవేశించింది ఎవరు? ఈశ్వరుడు అని శృతి చెప్తోంది. మరి శంకరులు అంటే ఏమిటనుకుంటున్నారు? సో కాబట్టి ఎవడో మళ్ళీ జీవుడు ఒకడు ఉన్నాడు, వాడు ప్రవేశించాడు అని చెప్పేందుకు అవకాశమే లేదు. అసలు జీవుడు అనేవాడు ఉండడు. మీకు దీంట్లో రహస్యం మీకు చెప్తా చూడండి. దేవుడు వేరు, జీవుడు వేరు అంటే వాడు ద్వైతి. దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, వేరువేరుగా ఉన్నారు అంటే ద్వైతి. దేవుడు లేడు, జీవుడే ఉన్నాడు అంటే నాస్తికుడు. ఏమండి,
జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు అంటే అద్వైతే. అదే సంగతి. ఓకే, దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, వాళ్ళు విడివిడిగా ఉన్నారు అంటే ఆస్తికుడు, వాడు ఆస్తికుడు. జీవుడు ఎవడూ లేడు, దేవుడు మాత్రమే ఉన్నాడు అంటే అద్వైతి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగితే మీరేం చెప్పాలి? మేము రెండూ కాదండి, మేము అద్వైతులము అని చెప్పాలి. అద్వైత వాదులమని చెప్పకూడదు, అద్వైతులము అని చెప్పాలి. పురశ్చక్రే ద్విపద, పుర అంటే మొట్టమొదట ద్విపద, రెండు కాళ్ళ ప్రాణులను సృష్టించాను. రెండు కాళ్ళ ప్రాణులు అంటే మనుష్యులు, ఈ మనుష్యులను మొట్టమొదట సృష్టించాను అని ఓ చోట ఉన్నది. అక్కడ కూడా సృష్టించి దాంట్లో ప్రవేశించాను ఇత్యాది ఉంటుంది. రూపం రూపం ఇతి చ మంత్రవర్ణాత్, ఇది రూపం రూపం కఠోపనిషత్తుది. రూపం రూపం ప్రతిరూపో బభూవ, బృహదారణ్యకంలో కూడా ఉంది. పరమాత్మ ప్రతిరూపమునకు తగ్గట్లుగా ప్రకటమయ్యను. ఇది ఎలా ఉందంటే చూడండి, మట్టి ఉందండి. ఈ మట్టి ఏం చేసిందో తెలుసిన, కుండ దగ్గరికి వచ్చేప్పటికి కుండరూపంలాగా కుండరూపాన్ని సంపాదించింది. పిడత దగ్గరికి వచ్చి పిడత రూపాన్ని వేసుకుంది. మూకుడు దగ్గరికి వచ్చి మూకుడు రూపాన్ని వేసుకుంది. బాణ దగ్గరికి వచ్చి బాణ రూపాన్ని వేసుకుంది. ఎవరు? మట్టి. అదేవిధంగా ఈ పరమాత్మ ఉన్నాడే, మనిషి దగ్గరికి వచ్చి మనిషి రూపం వేసుకున్నాడు, పశువు దగ్గరికి వెళ్ళి పశువు రూపం వేసుకున్నాడు. ఇలాగ ఏ రూపం ఉంటే ఆ రూపానికి తగ్గట్టుగా తయారయ్యి హైడ్ అండ్ సీక్ ఆట ఆడుతున్నాడు అని కథంలోనూ ఈ బృహదారణ్యకంలోనూ కూడా చెప్పారు. ఇంతలా చెప్తుంటే నపరాధన్యస్య ప్రవేశ. కాబట్టి పరమాత్మ కంటే పరమాత్మకి ప్రవేశం కాదండి, పరమాత్మ కంటే భిన్నంగా జీవుడనేవాడు ఒకడున్నాడు, వాడు ప్రవేశించాడు అనే ఈ మాట ఉన్నదే, ఇది సుతరాము పోసగదు. దీన్ని మళ్ళీ క్లాసులో దీన్ని సెటిల్ చేద్దాం శుక్రవారం నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి.